आराधना आराधना ईसैया आराधना 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 ईसैया आराधना 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 ईसैया आराधना आराधना परिशुद्धुनिया आराधना 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 परिशुद्धुनिया आराधना 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 परिशुद्धुनिया आराधना परिशुद्धुनिया आराधना 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 त्रित्वैकाराधना आराधना आराधना त्रित्वैकाराधना आराधना आराधना त्रित्वैकाराधना आराधना आराधना त्रित्वैकाराधना हालेलुया हालेलुया हालेलु हालेलुया Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. చిత్రపైకి లేపి హల్లెలూయా హల్లెలూయా Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, Hallelujah, Hallelujah. స్తుతించు హల్లెలూయా 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 చతులేపి గొంతెత్తి స్వరమెత్తి స్తుతించు దేవుని హల్లెలూయా 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 Hallelujah, 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 Hallelujah. Glory, 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 ghanada mahima stuti stotram aradhana.
నిరంతర మీకే హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చేతులు జోడించి ఒక నిమిషం నిశ్శబ్దంగా ఈ ఆరాధనలో వేయించేసి ఉన్న ఆ దేవాదేవుని సన్నిధిలో మీ శరీరం మనస్సు ఆత్మలను సమర్పించండి. పరిశుద్ధాత్మ నవేన 7వ రోజు ఆత్మదేవుని అభిషేకించండి అని ప్రార్థిద్దాం. మీ హృదయాన్ని మీ మనస్సును దేవునికి అర్పించండి. నాతో మాట్లాడమని ప్రార్థన చేయండి. మీ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను దేవునికి అర్పించండి. వడ్డలారా, సకల దూతల అతిదూతల పునీతుల ప్రార్థన సహాయం కోరుకుందాం. అమ్మ మరియ తల్లి, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయు తల్లి. విశ్వాసమతో మేము ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భావల మగు జేసు ఆశీర్వదింపబడిన వారుగని కృష్ణనాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ నొవేన 7వ రోజు మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈనాడు మనం ప్రభు సన్నిధిలో ధ్యానిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ వరము అదేమిటంటే ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, అనగా విశ్వాస వరము. అలాగే మనం ధ్యానిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ఫలము ఫెయిత్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీషులో, తెలుగులో విశ్వసనీయత అని అంటారు. ఈ పరిశుద్ధాత్మ వరము పరిశుద్ధాత్మ ఫలము దేవుడు మనకు ఎందుకు ప్రసాదిస్తూ ఉన్నాడు, దాని అర్థమేమిటి, మన జీవితములో ఈ వరాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, జ్ఞానస్నానం ద్వారా మనకు దేవుని యందు విశ్వాసం ఉంది. అందుకే మనము విశ్వాసులు అంటాం. అంటే మనకు దేవుని యందు విశ్వాసం ఉంది అన్నమాట. ఈ విశ్వాసము సర్వసాధారణమైనటువంటిది. ఈ మామూలు సాధారణ విశ్వాసం గురించి పుణిత పౌలు గారు ఎఫెసు రాసిన పత్రిక 2:8-9 మనం చదువుతున్నాం. సర్వసాధారణమైనటువంటి దేవుడు తన భక్తులకి ప్రసాదిస్తున్నటువంటి ఒక విశ్వాసము ఎఫెసు రాసిన పత్రిక 2:8-9 విందామా. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరం వలన మీరు రక్షించబడితిరి, అది మీ స్వయంకృతం కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితమూ కాదు, కనుక మీరు గొప్పలు చెప్పుకున్నటకు ఇక ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. అంటే రక్షణ మార్గములో ఒక వ్యక్తిని నడిపించే విశ్వాసం అన్నమాట. రక్షణ పొందుకోవడానికి ఒక వ్యక్తికి సహాయం చేస్తున్న విశ్వాసం అన్నమాట. బిడ్డలారా, అనగా యేసు క్రీస్తునందు మనకు విశ్వాసం కలిగి ఉండటము,
अलागे तंड्रि देवुडु अतनि मृतुलो नुंडि सजीवुडुगा मूडो नुंडि लेवनेत्ताडनि ఒక విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసాన్ని మనం మన పెదవులతో ఒప్పుకుంటే మనం రక్షణ పొందుకోవచ్చు ఇది ప్రియులారా మనకున్న విశ్వాసం లేదా నమ్మకం ఒక ట్రస్ట్ ఒక అష్యూరెన్స్ ఒక వాగ్దానము అని చెప్పవచ్చు ఇది అందరికీ ఉన్నాయి కానీ ఈ విశ్వాస వరం అంటే ప్రియులారా అది డిఫరెంట్ గా ఉంటుంది ఈ వరము ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి అనుగ్రహించబడుతుంది మాట కానీ ఈ నార్మల్ విశ్వాసం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక వ్యక్తికి కలిగి ఉండవలసిన విశ్వాసం ఇది అందుకే ఆ మొదటి విశ్వాసం లేకుండా ఎవరు దేవుని సంతోషపెట్టలేరని హెబ్రీయుల రాసిన పత్రిక మనం 11వ అధ్యాయంలో 6వ వచనం చదివితే అక్కడ సర్వధాసారమైన ఒక మనిషికి కావలసిన విశ్వాసం గురించి మనం చదువుతూ ఉన్నాం ఎఫెసీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం విశ్వాసరహితుడు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు విశ్వాసము లేని ఏ ఒక్క మానవుడు దేవుని సంతోషపెట్టలేడు దేవుని చేరవచ్చు వ్యక్తి ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెతుకువారికి ఆయన ప్రతిఫలం ఇచ్చుననియు విశ్వసింపవలెను ఇదే అందరికీ ఉన్న విశ్వాసం బిడ్డలారా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం ఆయన ఉన్నాడని నమ్మకం ఉంది కాబట్టి ప్రేయర్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఈ విశ్వాసం లేకుండా మనం దేవుని సంతోషపెట్టలేము ఈ విశ్వాసం అందరికీ ఉంది అందుకే దైవ విశ్వాసి దైవ భక్తుడు అంటారు మనం బిడ్డలారా కానీ సర్వసాధారణమైన అందరికీ ఉన్నటువంటి ఈ విశ్వాసం వేరు పరిశుద్ధాత్మ అనుగ్రహించు విశ్వాస వరము వేరు ఈ వ్యత్యాసము ప్రియ బిడ్డలారా మనం తెలుసుకోవాలి ఇది ఒక వరమని పునిత పౌలు గారు కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము 7వ వచనం చదువుతూ ఉన్నాం పునిత పౌలు గారు కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం అందరు మేలు కొరకే ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వక వాక్కును మరొకనికి విశ్వాసపూర్వక వాక్కును వసుకుచున్నాడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇక్కడ ఈ వరం ఏంటంటే ప్రియబిళ్ళారా ఇది అందరి మేలు కొరకై దేవుని ఆత్మ ఒక వ్యక్తికి విశ్వాస వరమును ప్రసాదిస్తాడు అని అర్థం సంఘ అభివృద్ధి కోసం ప్రసాదిస్తున్నటువంటి వరం అందరి మేలు కొరకై అనుగ్రహించబడుతున్నటువంటి ఒక వరం అన్నమాట ఇది ప్రత్యేకమైనటువంటి దేవుని ఆత్మ ప్రసాదిస్తున్న వరం అందుకే పౌలుగారు అంటున్నారు ప్రత్యేకమైనటువంటి ఈ వరముల కోసం మీరు కోరుకోవాలి మీరు ప్రార్థించాలి ప్రయత్నించాలి అని మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 1వ వచనం చదువుతూ ఉన్నాం ప్రేమనే ద్వేయముగా ఉంచుకొనుడు ఆధ్యాత్మికమైన వరములపై అందును విశేషించి ఆ అన్నిటిలో దాన్ని విశేషించి ప్రవచన వరమును ఆశింపుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి వరముల కోసం మీరు ఆశించాలి అని ఉంటుంది అందుకే ఇది సాధారణ మామూలు ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం నుండి ఇది వ్యత్యాసముగా ఉంటుంది వేరుగా ఉంటుంది అని ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథములు మనం చదువుతున్నాం బిడ్డలారా ఈ విశ్వాసం ఏంటంటే ప్రియబిడ్డలారా ఆ వ్యక్తికి దేవునిపై శ్రేష్టమైనటువంటి ఒక గట్టి నమ్మకం ఒక విశ్వాసం కలిగి ఉంటాడు ఈ వ్యక్తి ఇటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉంది కాబట్టి బిడ్డలారా దేవుని పట్ల గట్టిగా స్ట్రాంగ్గా నిలబడటానికి అంతరంగము నుండి ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఆ వ్యక్తి కలుగుతూ ఉంటుంది ఈ విశ్వాసం ఉన్నందువలన వ్యక్తి ఏం చేస్తారంటే తన జీవితము తన ప్రాణము తనకున్న సమస్తమును హిందీలు అంటారు ప్రభుకో హవాలే కర్దే అంటారు ప్రభుకో హవాలే కర్దే మతలబ్ యు త్రో యువర్ లైఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్ లార్డ్ ఐ గివ్ మై లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనే మాట
నో మోర్ అది నా చేతుల్లో కానీ నా ఆలోచనలో బుద్ధిలో ఉండేటువంటి ఒకటి కాదు ఐ గివ్ మై లైఫ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ నా జీవితం పూర్తిగా నేను అతని చేతుల్లో ఉంచేస్తూ ఉన్నాను ఐ థ్రో మై లైఫ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ ఇంత గట్టి నమ్మకము ఒక వ్యక్తికి ఉంది కాబట్టి ఆ విశ్వాస వరం ఉంది కాబట్టి ప్రియులారా వారు ఈ విశ్వాసం వలన ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగలుగుతారు ఈ వ్యక్తులు ఆ వ్యక్తుల ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాల మీద గట్టి నమ్మకం విశ్వాసం వారికి ఉంది అన్నమాట ప్రైజ్ ది లార్డ్ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇటువంటి ఒక విశ్వాసానికి ఒక మంచి ఉదాహరణ ఉంది బిడ్డలారా అపొస్తలుల చర్యలు 3వ అధ్యాయము మనం 1 నుంచి 10 వరకు చదివితే అక్కడ పేతురు యోహానులు ఇద్దరు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్తూ ఉన్నారు జెరూసలేం దేవాలయానికి అక్కడ అందమైనటువంటి దేవాలయ కవాటము అని పిలువబడుతున్నటువంటి ఆ గేటు దగ్గర ఒక గ్రుడ్డివాడు కూర్చున్నాడు కుంటివాడు కూర్చున్నాడు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని ఆయన చూస్తూ అడుగుతూ ఉన్నాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు వీడు పేతురు యోహానులను చూసి వారు కూడా ఏమైనా ఇస్తాడేమో అనుకుని అతను వారిని భిక్షం అడిగారు అప్పుడు ప్రియులరా ఈ పేతురు పలికినటువంటి ఒక మాట అక్కడ ఉంది ఎంత గట్టి విశ్వాసముతో అని మాట అంటున్నాడు 6వ వచనం చదువుతామా అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను నజరేడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి పేతురు ప్రైజ్ ది లార్డ్ వెంటనే ఏం జరిగింది 8వ వచనం వాడు ఎగిరి గంతు వేసి నిలబడి అటు నిటు నడవసాగెను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఒక గట్టి విశ్వాసముతో అంటే తన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసి ఉన్నాడు ఆయన వాగ్దానం మీద అంత గట్టి నమ్మకం ఈయనకు ఉంటుంది తన జీవితం పూర్తిగా ప్రభుకు అంటే కంప్లీట్లీ ఇచ్చేసాడనమాట ఆ మనిషి ఏమంటున్నాడు నా దగ్గర వెండి లేదు బంగారం ఏమీ లేదు కానీ నజరేడున యేసుక్రీస్తు నామ పేరిట నీవు లేవు ప్రియులారా విశ్వాస వరము ఈ పేతురు యోహానులు ఉన్నాయి కాబట్టే ఆ యేసుక్రీస్తు నామ పేరిట ఆ గట్టి విశ్వాసముతో ఆత్మ అనుగ్రహించే వరముతో ఆ కుంటివాడికి స్వస్థత ఇవ్వటానికి ఆ శక్తి ఆ బలము అభిషేకము వారిలో పనిచేసింది అలాగే ఇటువంటి ఒక గట్టి విశ్వాసన గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనము 20 వచనం చదువుతే బిడ్డలారా అక్కడ యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నాడు మీకు ఒక గట్టి నమ్మకం విశ్వాసం మీలో ఉంటే కొండలను చెట్టులను ప్రకృతిని కూడా మార్చగలిగే ఒక వరం అంటే ఒక శక్తి అటువంటి విశ్వాసము మీలో పనిచేస్తుంది అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు చదువుతామా యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము ఆవగిందంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలుగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఇక్కడ ఆవగించ అనేటువంటి ఒక ఉపమానం ఉంటుంది ఈ ఆవగించ చిన్నది మనకు తెలుసు కానీ ఆవగించేంత విశ్వాసం అంటే చిన్న విశ్వాసం అల్ప విశ్వాసం అని కాదు దానికి అర్థం ఆవగించ ప్రత్యేకత ప్రియులరా ఆవగించలో పొట్టు లేదు అంటారు ఆవగించలు మీరు కొద్దిగా కొన్ని కింద పడేస్తే అవి ఇలా ఎగిరి ఎగిరి ఎగిరిపోతాయి
ఆవగించులు మీరు ఎక్కడ పడేస్తున్నాయో అక్కడ ఉండవు. అది ఇలా ఎగిరిగిరి పోతాయి, ఇలా దుర్లుతూ పోతాయి ఆవగించులు. ఎందుకు అలా పోతున్నాయంటే ఆవగించులు నిండు కుండలాగా ఉంటుంది, ఇట్ ఈస్ ఫుల్ అన్నమాట, అందులో పొట్టు లేదు బిడ్డలారా. సో యేసుక్రీస్తు ఆవగింజంత విశ్వాసం అంటే కొంతమంది అంటారు అరే ఆవగింజ అంటే ఇంతే కదా, ఇంత విశ్వాసం నాకు లేదా అని అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఇది ఆవగించందండి, ఆ సైజు కాదు బిడ్డలారా, నిండుగా ఉండటం అనమాట, ఫుల్ ఫెయిత్ అనమాట. ఆ ఆవగించంత నిండుగా ఉన్నటువంటి ఫుల్ ఫెయిత్ నీకుంటే ఈ కొండను నువ్వు ఇక్కడి నుంచి మారి సముద్రంలో పోయి పడమంటే ఆ కొండ నిన్ను అనుసరిస్తూ ఉంది అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇది ప్రియులారా విశిష్టమైనటువంటి ఆత్మ అనుగ్రహించు వరం అనమాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మామూలైతే కత్తోలిక శ్రీ సభలు బిడ్డలారా విశ్వాసాన్ని మూడు భాగాలుగా మనం చేస్తూ ఉన్నాం. ఒక భాగం ఏంటంటే ప్రియులారా డాక్ట్రైనల్ ఫెయిత్ అంటారు. డాక్ట్రైనల్ ఫెయిత్ అంటే మీకు ప్రకటించబడినటువంటి విశ్వాస సంహితల మీద లేదా ప్రబోధన మీద నీకున్నటువంటి విశ్వాసం. ఉదాహరణ చెప్తానండి, ఇప్పుడు ఆదివారం మనం ఏం చూస్తున్నాం, విశ్వాస సంగ్రహము అని గురువు చెప్పగానే పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పెదిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను అని మొదలుకొని ఆ పెద్ద విశ్వాస సంగ్రహ ప్రార్థన ఉంటుంది. ఇదేంటి బిడ్డలారా, కత్తోలిక శ్రీసభ విశ్వాస సంగ్రహం అని మనకు నేర్పించినటువంటి ఒక ప్రబోధన యందు ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం. శ్రీసభ నాకు నేర్పించింది కాబట్టి, నేను ఆ శ్రీసభలో ఒక బిడ్డని కాబట్టి నేను దీన్ని నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఈ పోయిన ఆదివారం బిడ్డలారా కత్తోలిక శ్రీసభ యేసుక్రీస్తు పరమ పవిత్ర మోక్షారోహణ పండు కొనియాడింది. ఇది ఏంటి, కత్తోలిక శ్రీసభ యేసుక్రీస్తు మోక్షమునకు ఆరోహణమైపోయెను అనేటువంటి ఒక ప్రబోధన మనకు నేర్పించాడు. కాబట్టి ఈరోజు నేను నువ్వు విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ఆదివారము ప్రియులారా మంచి పాటల పూజతోనూ సాలెమ్నిటీతోనూ మనము యేసుక్రీస్తు మోక్షారోహణం కొనియాడా. ఇదేంటి మోక్షారోహణము, బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ కత్తోలిక శ్రీసభ నాకు నేర్పించిన ప్రబోధన టీచింగ్ అనమాట. ఈ పండగల మీద, పునీతుల మీద, అలాగే విశ్వాస సంగ్రహ మీద, ప్రబోధించబడినటువంటి ప్రబోధనల మీద నేను పెట్టుకున్న నా నమ్మకం, నా విశ్వాసం, ఇది దీని డాక్ట్రైనల్ ఫెయిత్ అంటారు బిడ్డలారా. ఈ విశ్వాసం మనందరికీ ఉంటుంది. కత్తోలిక శ్రీసభలో జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంటుంది, ఈ విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసం కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా రెండో విశ్వాసం ఏంటంటే ప్రావిడెన్షియల్ ఫెయిత్ అంటారు. ప్రావిడెన్షియల్ ఫెయిత్ అంటే యేసు క్రీస్తు కృప వలన నేను తెలుసుకున్న ఆ దేవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి సన్నిహిత్యం వలన నా దైనందిన జీవితంలో జరిగినటువంటి నాకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యునో హిందీలో ములాఖాత్ వీసే అంటే ఒక అనుభవం, ఒక ఎన్కౌంటర్, దట్స్ ద కరెక్ట్ వర్డ్ ఇంగ్లీష్లో, ఎన్కౌంటర్ ములాఖాత్ అంటే నేను అతన్ని చూశాను, నేను అతన్ని ప్రసన్నత పొందుకున్నాను. ఒక ఉదాహరణ చెప్తానండి, మా టీంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ఒకప్పుడు ఆమె ఒక ప్రొటెస్టెంట్ కత్తోలిక ఇతర సంఘములో ఉన్నటువంటి ఒక సహోదరి. ఆమెకి తల్లి మరియమ్మ మీద కానీ, జపమాల మీద కానీ ఇటువంటి ఏ ప్రార్థన, ఎటువంటి నమ్మకం లేదు. అసలు మరియమ్మను పూజిస్తున్నారని చెప్పి హేళన చేసి ఒకప్పుడు మాట్లాడిన ఒక స్త్రీ. కానీ ఆమెకు మనసులో ఒక తోటు వచ్చింది, అదేంటంటే ఈ లోక జనసంఖ్యలో 50% మంది కత్తోలికులు ఇంత అతిపెద్ద సంఖ్యలో తల్లి మరియమ్మను స్మరించుకోవటము, జపమాల ప్రార్థన చెప్పటము, ఆమె ప్రార్థన సహాయం కోరుకున్నారంటే
ఈ 50% మంది పిచ్చోళ్ళు కాదు కదా, అంటే ఇంతలో ఏదో ఒకటి ఉంది కానీ ఏంటో తెలియదు. ఎందుకంటే ప్రపంచ జనసంఖ్యలో 50% మంది కేథలిక్స్ అంటే ఈ 50% మందికి బుద్ధి లేదా, 50% మందికి తెలివి లేదా, అంటే ఇందులో ఏదో ఉంది. ఏది లేకుండా ఈ లోక జనసంఖ్యలో 50% మంది తల్లి మరియమ్మని మనసులో ధ్యానించుకుంటూ ఆమె ప్రార్థన సహాయం కోరుకున్న వాళ్ళు కాదు, జపమాల ప్రార్థన చెప్పేవాళ్ళు కాదు, తల్లి మరియమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కాదు కదా అని ఒక బుద్ధి, ఒక ఆలోచన ఆమె మనసులో వచ్చింది. అది ఆమె ఏమనుకుంటుందంటే, ఒకరోజు చర్చికి వెళ్ళి, అమ్మా నువ్వు నిజంగా ఉంటే, నువ్వు నిజంగా యేసుక్రీస్తు తల్లి అయితే ఇంతమంది హేళన చేస్తూ ఉన్నారు కదా, ఒక్కసారి నాకు నీతో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవం కావాలి, అయితే నేను నమ్ముతా, నేను విశ్వసిస్తా అని ఈమె ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఒకే ఒక ప్రార్థన, పెద్ద ప్రార్థన ఏమీ లేదు. నిజంగా నువ్వు యేసుక్రీస్తు తల్లివై ఉంటే నాకు ఒక అనుభవం కావాలి, ఉంటే నేను నమ్ముతా. ప్రియులారా, ఆ స్త్రీ ఏం చెప్పింది నాకు ఒకరోజు, ఫాదర్ గారండి, ఆ ఒక ఆదివారం నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మరియ తల్లి యేసుక్రీస్తుని యొక్క మాత వచ్చి నన్ను తాకింది అని చెప్పింది ఈమె. షీ కేమ్ అండ్ టచ్డ్ మీ, నేను ఆమెను చూశాను, నేను తల్లి మరియమ్మను చూశాను, ఆమె నా దగ్గరకు వచ్చింది, ఆమె నన్ను టచ్ చేసింది, స్పర్శించింది ఇలా అని ఆ స్త్రీ నాకు చెప్పింది. ఆ రోజు నుండి ప్రియులారా, తల్లి మరియమ్మ యేసుక్రీస్తు తల్లిగా ఉంది అని, ఆమెను ప్రార్థన సహాయం కోరుకోవటం మంచిదని, జపమాల ప్రార్థన యందు ఒక విశ్వాసం ఈ సహోదరికి కలిగింది, ఆమె ప్రొటెస్టెంట్ కత్తోలిక ఇతర సంఘాన్ని వదిలిపెట్టి కత్తోలిక సభలో చేరి ఆమె మొత్తంగికి రావటం ప్రారంభించింది. ఇప్పుడు మా టీంలో ఒక సహోదరిగా, ఒక సేవకురాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటి అడిగారా, ఇది ప్రావిడెన్షియల్గా ఆమెకి వ్యక్తిగతంగా ఒక అనుభవం కలిగి దాని యందు ఆమెకి వచ్చిన విశ్వాసం. ఇది కత్తోలిక స్త్రీ సభ పఠనాలు వలన, ప్రబోధన వలన, టీచింగ్స్ వలన నేర్పించేది కాదు. ఇది నేను వ్యక్తిగతంగా పొందినటువంటి ఒక అనుభవం, ఒక ములాఖాత్ హోగై, పర్సనల్ ఎన్కౌంటర్ హ్యాపెన్డ్ అండ్ ఐ బిలీవ్, ఐ ఫర్మ్లీ, బికాస్ ఐ డూ నో, నాకు తెలుసు, ఎందుకంటే నేను చూశాను, నేను తెలుసుకున్నాను, నాకు ఒక అనుభవం కలిగింది. ప్రియులారా, ఇది ఒక ప్రావిడెన్షియల్ ఫెయిత్. దేవుడు నాకు తన కరుణ వలన, కృప వలన, నా ప్రార్థన వలన నాకు వ్యక్తిగతంగా కలగజేసిన, తెలియజేసిన, నాకు అనుభవం కలిగినటువంటి ఒక విశ్వాసం, ప్రావిడెన్షియల్ ఫెయిత్. అందుకే రోమపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడిన వారికి అన్ని మేలు కొరకై మాత్రమే దేవుడు చెయ్యును అని ఒక విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. మూడోదండి ప్రియులారా, విశ్వాస వరం, పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా అనుగ్రహించినటువంటి వరం. ఇటువంటి వరము కలిగిన వాళ్ళ ప్రత్యేకండి ప్రియులారా, మనము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే, ఆ 11వ అధ్యాయంలో 1 నుంచి 40 వరకు చదివితే అక్కడ మొత్తం హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు, ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు, అంటే విశ్వాస వీరుల ఒక ప్రత్యేక ఒక లైన్ అక్కడ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ విశ్వాస వరం కలిగి ఉన్న వాళ్ళే. నేను అందులో కేవలం ముగ్గురి పేరు మాత్రం తీసుకుంటా. అందులో వీళ్ళరా, ఈ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులే, అంటే ఛాంపియన్స్ అనమాట. వీళ్ళకి ప్రియులారా, ఈ విశ్వాస వరం అనేది దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించినది అని మాట పెట్టలారా. నేను ఇందులో కేవలం ముగ్గురు వ్యక్తుల్ని మాత్రం తీసుకున్నా ప్రియులారా. ఒకటి నోవా, మొదటి వ్యక్తి. ఈ నోవా ఎందుకు విశ్వాస వీరుడుగా మారాడు, లేదా విశ్వాస వరము ఎందుకు దేవుడు ఈ నోవా అనే వ్యక్తికి ఇచ్చాడు? ప్రియులారా, ఈ విశ్వాస వరం కలిగి ఉన్న ఇతను ఏం చేశాడు?
అని ప్రశ్నిస్తే 11వ అధ్యాయంలో చదువుతామా 7వ వచనం తాను చూడని భవిష్యత్తు కాలపు విషయములను గుర్చిన దేవుని హెచ్చరికలను నోవా విన్నట్లు చేసినది అతని విశ్వాసమే అతడు దేవునికి విధేయుడై ఒక ఓడను నిర్మించెను దాని యందే అతడును అతని కుటుంబమును రక్షించబడిరి కాగా ప్రపంచము తీర్మానింపబడినది నోవా విశ్వాసం వల్లనే కలుగు నీతికి వారసుడైను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఈ 7వ వచనం ఒట్టుగా చదివితే మనకు దాని వెనక ఉన్న విశ్వాసము ఎంత గట్టిదో మనకు తెలువదు అందువల్ల ఈ నోవాను గురించి నేను చెప్పబోయే కొన్ని విషయాలు గమనించండి మనము చరిత్ర లేఖ పరిశీలన చూస్తే నోవా ఓడ నిర్మించడానికి 120 సంవత్సరాలు తీసుకున్నారంట మై గాడ్ ఒకసారి ఆలోచించుకోండి 120 సంవత్సరాలు తీసుకుని నోవా ఓడ నిర్మించాడంట అది ఎంత పెద్ద ఓడ అంటే బిడ్డలారా ఈ ప్రపంచములో ఉన్నటువంటి దేవుడు సృష్టించిన సకల జంతువులు పక్షుల ప్రాగుడు జంతువుల జంటను నోవా ఆ ఓడ లోపల 40 రాత్రి 40 పగలు పట్టుకున్నంత స్థలం కావాలి ప్లస్ నోవా కుటుంబములో 8 మంది ఈ 8 మంది నోవా కుటుంబ సభ్యులు ప్లస్ ప్రపంచములో ఉండి సకల జంతువుల పక్షుల ప్రాగుడు జంతువుల జంటలను పట్టుకోవటానికి స్థలం అంత పెద్ద ఓడ నోవా నిర్మించారంటే చరిత్ర లేఖలు ఉంటుంది 120 సంవత్సరాలు తీసుకొని నోవా ఓడ నిర్మించాడంట ఎప్పుడండి బిడ్డలారా ఈ ప్రపంచములో ఒక్క చుక్క నీళ్లు కూడా కనపడటం లేదు అసలు నీళ్లే లేదు వాన లేదు వర్షం లేదు ఏదీ లేదు అందుకే నోవా ఓడ నిర్మిస్తా ఉండే మనుషులు వచ్చి నోవాని హేళన చేసేవాడు అదే పిచ్చాడా వరద వస్తుందా నీళ్లు వస్తుందా ప్రళయం వస్తుందా నీకు బుద్ధి లేదా ఎందుకు మంచి అంట నీళ్ళే లేదు వర్షమే లేదు ఏదీ లేనప్పుడు నోవా తన కుటుంబము 120 సంవత్సరాలు తీసుకొని ఒక పెద్ద ఓడ నిర్మించినప్పుడు ప్రియులారా అతనికి ఎంత విశ్వాసం ఉంటేనే ఆయన ఈ 120 సంవత్సరాలు ఓర్పుతో సహనముతోను అందరు హేళన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఓడ నిర్మిస్తాడు ఆయన ఒకవైపు హేళన చేస్తూ ఉన్నారు మనుషులు అయినా తట్టుకొని నిలబడ్డాడు ఒక చుక్క నీళ్లు కనపడలేదే వాన లేదు వర్షం లేదు ఏమీ లేనప్పుడు కూడా ఈ జంతువులను ప్రాగడ జంతువులను పక్షులను మృగాలన్నిటిని కూడా రెండు ప్రియులర రెండింటిని జంటలు జంటలుగా ఓడలో తీసుకొచ్చి పెట్టాడే ప్రియులరా ఇతే అతనికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసవరం ఇది మామూలు కాదండి ఇది మామూలు కాదు అందుకే నోవా ఈ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో అక్కడ ఒక హీరోగా మారాడు విశ్వాస వీరుడిగా మారాడు ఆయన ఒక ఆదర్శం మనకు రెండో వ్యక్తి పరిపడ్డారా అబ్రహాం ఈ విశ్వాస వరము కలిగినటువంటి విశ్వాస వీరుడిగా ఉన్న రెండో వ్యక్తి అబ్రహాం మనం చదువుతున్నాం 11వ వచనములో అబ్రహాం ఏం చేశాడు విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విదేయనగ్నట్లు చేసినది అదే దేవుని అతనికి ఇచ్చినది వాగ్దానము రచి ఉన్న దూరదేశమునకు అతడు విడిలినట్లు చేసినది తాను ఎచ్చటికి పోవుచున్నది తెలియక అతడు తన స్వదేశమును విడిచెను విశ్వాసం వలననే దేవుడు తనకు వాగ్దానం మరిచిన దేశమును తానొక విదేశినని వలె నివసించెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఇక్కడ ఏముందంటే He received the power to procreation even though he was too old and Sarah herself was barren because he considered him faithful
హూ వాస్ ప్రామిస్డ్. ఇక్కడ అబ్రహాము ఎందుకు విశ్వాస వీరుడుగా మారాడు, ఈ విశ్వాస వరం కలిగిన వాడుగా మారాడంటే ప్రియపిల్లారా, దేవుడు చెప్పాడు నీకు ఒక సంతానమును నేను అనుగ్రహిస్తానన్నాడు. దేవుడు అబ్రహాను బయట తీసుకొచ్చి ఏం చెప్పాడు, ఆకాశం వైపు చూడు, ఆకాశములు నక్షత్రములాగా భూమిలో ఇసుకలాగా నేను నీకు బిడ్డలను సంతానం ఇస్తా అన్నాడు. కానీ ప్రియబుడ్డారా 99 వయసులో కూడా ప్రియబుడ్డారా పుట్టలేదు. వాగ్దానం ఎప్పుడు వచ్చింది బిడ్డలారా? 75 వయసులో వాగ్దానం వచ్చింది, కానీ 99 వయసులో కూడా వాగ్దానం నెరవేరలేదు. కానీ ఎందుకు ప్రియబుడ్డారా ఈ అబ్రహాము ఒక విశ్వాస వీరుడుగా, ఈ వరం కలిగిన వాడుగా మారాడంటే ప్రియబుడ్డారా, సాధారణ హ్యూమన్ కెపాసిటీ, మానవ ఒక సొమత మనం ఆలోచిస్తే, ఒక స్త్రీ పిల్లల్ని కనిపించే మ్యాక్సిమం వయసు ఎంతండి బిడ్డారా? ఒక 50-55, ఎక్కువ పోతే 60. 60 వయసులో ఒక స్త్రీ గర్భవతి అవ్వటము, పిల్లల్ని కనిపించటం ప్రియబిడ్డారా ఈ ప్రపంచంలో అసాధ్యమైనటువంటిది. ఎక్కువ పోతే 60 బిడ్డలారా, ఎందుకంటే ఆల్రెడీ లేడీస్కి సైకాలజికలీ అనాటమికలీ మనం స్టడీ చేసుకుంటే ప్రియబిడ్డారా 45-50 వయసున ఆల్రెడీ మెనోపాజ్ వచ్చేస్తుంది లేడీస్కి. 45-50లో మెనోపాజ్ వస్తే మరి ఎలా సంతానవరం కలుగుతూ ఉంటుంది, ఎలా గర్భవతి అవుతూ ఉంటుంది? కానీ సేరా వయసు ఏంటి, ఆమె కడు ముసలమ్మ. ఆ పడు ముసలమ్మకి 99 వయసులో కూడా నేను మీకు సంతానం అనుగ్రహిస్తానని దేవుడిచ్చిన వాగ్దాన్ని అబ్రహాం నమ్మాడు. ఎందుకు నమ్మాడు ప్రియులారా? మానవ సహజమైనటువంటి మానవ కెపాసిటీ కేపబిలిటీ ఆల్రెడీ నశించిపోయినది. ఒక స్త్రీ ఒక గర్భము, స్త్రీకి గర్భం రావటానికి ఒక బిడ్డను కంటానికి బిడ్డలారా ఆ వయస్సు ఆ కెపాసిటీ ఆల్రెడీ నశించిపోయినది. ఇట్ ఇస్ ఓవర్. 99 వయసులో అసాధ్యం ఈ ప్రపంచంలో. ఈ అసాధ్యమైనటువంటి ఒక కార్యము దేవుడు చెప్పాడు కాబట్టి ఇది నాకు జరగబోతు ఉంది అని అబ్రహాం నమ్మాడు. ప్రియులారా అబ్రహాముకి 100 వయసు ఉన్నప్పుడు ఈసాకు కొడుకు పుట్టాడు. ఇదే మానవులకి అసాధ్యమైనటువంటి కార్యం చేయగలిగేవాడు దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విశ్వాసవరము కలిగిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇదే ప్రత్యేకమైనటువంటి విశ్వాసం. ఇది ప్రాపంచికమైనటువంటి, దేని మీద ఆధారపడినది కాదు. ఈ లోక సంబంధమైన ఏ రుజువులపై ఆధారపడినది కాదు. ఏ ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు, ఏదీ లేదు. కళ్ళు మూసుకునే ఒక నమ్మకం, దేవుడు చెప్పాడు ఆయన చేస్తాడు. ఐ బిలీవ్ ఇన్ దట్ ప్రామిస్ ఆఫ్ గాడ్. విశ్వాసవరం. అందువలన ప్రియబిళ్ళారా ఈ హెబ్రయ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం కూడా మారాడు. ఎలా? ఒక విశ్వాస వీరుడుగా మారాడు, ఎ హీరో ఆఫ్ ఫెయిత్. ఆయన మన ముందు ఒక ఆదర్శమూర్తిగా మారాడు. మూడవ చివరి వ్యక్తి ప్రియబిళ్ళారా వేరు ఎవరు కాదు, మోషే. మోషే లైఫ్లో నాకు నచ్చిన ఒక సెంటెన్స్ ఉంది, ఒక మాట ఉంది. అది సాధారణ మనుషులు చేసే పని కాదండి, అసాధారణమైనటువంటి కార్యము మోషే చేశాడు బిడ్డలారా. అని ఏం చేశారంటే 24-25 రెండు వచనాలు విందామా. విశ్వాసమే మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె పుత్రుడని పిలిపించుటకు నిరకరించినట్లు చేసినది. పాప బయష్టమును క్షుణకములగో సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధలను పొందుటనే అతడు ఎన్నుకొనెను. ప్రైజ్ ది లార్డ్. మోషే చనిపోయినప్పుడు ఆయన వయసు 120. మోషే జీవితాన్ని 40-40-40 ఇలా మూడు భాగాలుగా మనం చేసుకోవచ్చు. బైబిల్ని మనం ఆధారం చేసుకుంటూ మొదటి 40 సంవత్సరాల మోషే ఎక్కడ ఉన్నాడు ప్రియులారా? ఆయన ఫేరో రాజభవనములో ఫేరో కూతురుకి కూతురు వలన పోషించి పెద్ద చేయబడినటువంటి ఒక కుమారుడు. ఒక మాట చెప్పాలంటే
ఫేరో కుమారుడిగా పెరిగాడనమాట. ఫేరో ఎవరండి ప్రియులారా? ఈరోజు అమెరికా దేశం ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది, ఆర్థిక ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో, అలాగే ఆ కాలంలో ఐగుప్తు అంటే అటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఒక దేశం. ఆ దేశంలో ఫేరో కుమారుడిగా ఆ రాజభవనములో పెరగటం అంటే ప్రియులారా ఒక్కసారి ఊహించుకో, ఈ లోక సంబంధమైనటువంటి అన్ని ఆయన అనుభవించుకున్నాడు, పొందుకున్నాడు. ఆయనకేం తక్కువ? అన్నీ ఉన్నాయి ఆయనకి. ఇలా పెరిగినటువంటి 40 సంవత్సరాలు రెండవ 40 సంవత్సరాలు ఎక్కడండి బిడ్డలారా? ఎడారిలో మిడియానిలో ఒక గొర్రెల కాపరిగా ఒక కర్ర పట్టుకుని తిండి లేకుండా నీళ్లు లేకుండా ఈ గొర్రెలను మేపుతూ అటు ఇటు పిచ్చోడుగా తిరిగాడు 40 సంవత్సరాలు మోషే. 340 సంవత్సరం ఎక్కడండి బిడ్డలారా? మిడియానిలో ముళ్ళపొదల్లో దేవుడు అతన్ని కనిపించి అతనితో మాట్లాడిన తర్వాత 603,550 మందిని దేవుని శక్తి చేత, దేవుడిచ్చిన అభిషేకము చేత ఒక హీరోలాగా ఐగిప్తు నుండి దేవుడు వాగ్దానం ఇచ్చిన తేను పాలు ప్రవహిస్తున్న కానాను అనే దేశానికి మోషే నాయకత్వములో ఆయన వారిని నడిపించినటువంటి ఒక హీరోగా మారాడు. ఇక్కడ ప్రియులారా ఎందుకు ఈ మోషే హీరోగా మారాడంటే దానికి శ్రేష్టమైన కారణం ఇదే. మీరు ఒకవేళ మీకు 10 కమాండ్మెంట్స్ అనే ఒక మూవీ సినిమా చూడటానికి అవకాశం ఉంటే మీరు తప్పకుండా చూడాలి. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఆ సినిమా పేరు. దాదాపు 3-3.5 గంటలు ఉన్నాయి. ప్రియులారా నేను ఇదివరకు చూసినటువంటి అన్ని సినిమాల కంటే శ్రేష్టమైనటువంటి చాలా, ఐడ్ సే ద బెస్ట్ ప్రెసెంటేషన్, 10 కమాండ్మెంట్స్ అనేటువంటి సినిమా చూడాలి మీరు. ఇక్కడ మోషే ప్రియులారా 24-25 వచనములు ఏముందంటే ప్రియులారా, మోషే ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి అతను దేవుడు పిలిచినప్పుడు. ఏంటి? ఒకటి, ఐగుప్తులో ఫేరో కుమారుడగా ఆ రాజభవనములో ఈ లోక సంబంధ అన్ని సుఖ సౌకర్యాలు, ఎంజాయ్మెంట్, ప్లెషర్ అన్ని తిని త్రాగి ఎంజాయ్ చేసుకుంటూ ఫేరో కుమారుడుగా పైకి వచ్చే, ఒకవేళ ఫేరో రాజు తర్వాత నెక్స్ట్ కుమారుడుగా అంటే రాజ్యానికి అధిపతిగా మారగలిగే ఒక బంగారపు భవిష్యత్తు మోషే ముందు కళ్ళ ముందుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ప్రియపిల్లారా, హెబ్రీలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారితో పాటు నిలబడి వారి వేదనలో, బాధలో, కన్నీటిలో, ఇబ్బందులో భాగస్థులై వీరిని విడిపించాలని తన భుజస్కంధాలపై ఆ బాధ్యత తీసుకొని ఆకలితోనూ, వేదనతోనూ, కన్నీటితోనూ, ఇబ్బందులతోనూ ఏమి లేనివాడుగా కేవలం ఒక మామూలు ఒక కర్ర పట్టుకుని ఎడారికి నడిచి వెళ్ళిపోయే ఒక మోషలో ఉన్నటువంటి విశ్వాసం. ఇది మామూలు కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎవరు వదులుకుంటారండి ఒక బంగార భవిష్యత్తు? ఎవరు వదులుకుంటారండి ఈ రాజ్యత్వము? ఎవరు వదులుకుంటారండి ఈ సుఖము? ఎవరు వదులుకుంటారండి ఈ ఆనందము? ఎవరు వదులుకుంటారండి ఈ శారీరక సుఖం? అందరికీ కావలసింది అదే. కానీ మోషే ఎందుకు హీరో అయ్యాడండి బిడ్డలారా? ఆయన ఇది వదులుకున్నాడు, ఇది పూర్తిగా వదులుకున్నాడు. ఏంటి? ఈ రాజభవనములో ఫేరో కుమారుడుగా, ఫేరో కుమార్తెకి ఒక కొడుకుగా, ఆ రాజభవనంలో తిని త్రాగి ఎంచో చేస్తూ తిరగకుండా దేవుని ప్రజలైనటువంటి హెబ్రీలతో కలిసి వేదనలను, బాధలను, ఇబ్బందులు సహించి వారికి ఒక నాయకుడుగా మారి వారిని విడిపించటమే మేలు అని మోషే తీసుకున్నటువంటి చరిత్ర ప్రధానమైనటువంటి ఒక నిర్ణయం. అందుకే మోషే హీరో అయ్యాడు. ఈ విశ్వాసవరం కలిగి ఉన్నందువలన ఆయన హెబ్రీకాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన పేరు కూడా రాయబడ్డది. మోషే ఒక విశ్వాస వీరుడుగా మారాడు, హీరోగా మారాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది సాధారణ మనుషులకు కలిగినటువంటి విశ్వాసం కాదు.
ఎంతో మంది సాధారణ మనుషులు కొద్దిగా నొప్పి కలిగితే, కొద్దిగా బాధ కలిగితే, కొద్దిగా అప్పులకు పాడైతే, నీకు ఒక యాక్సిడెంట్ అయితే, నీ బిజినెస్ నీవు కోల్పోతే అది దేవుడు ఉన్నాడా? ఎందుకు గుడికి వెళ్ళాలి? ఎందుకు ప్రే చేయాలి? అంటే కొద్దిగా వేదన, కొద్దిగా బాధ, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు నీవు అనుకున్నట్లు జరగకుండా నీ ఊహానికి విరుద్ధంగా ఏమైనా జరిగితే విశ్వాసం పోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదే మానవుల విశ్వాసం. షాలో ఫెయిత్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నాకు ఏ ఇబ్బంది కలగకూడదు, నాకే వేదన రాకూడదు, నాకే బాధ కలగకూడదు, బాధ కలగనంత వరకు, ఇబ్బందులు లేనంత వరకు, హాయిగా తిని త్రాగి ఇంట్లో కూర్చున్నంత వరకు, కాలు మీద కాలు వేసుకుని టీవీ చూసుకున్నంత వరకు, ఏసీ ఆన్ చేసి ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసుకున్నంత వరకు నో ప్రాబ్లం. ప్రియులారా, ఈ 2020 సంవత్సరం చాలామంది అనుకున్నారు, చాలామంది భవిష్యవాణి చెప్పాడు. ఏమని? ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలుగా, ప్రాపంచికంగా అభివృద్ధి, సమృద్ధి, శ్రేష్టత, సంతోషం, ఆనందము, సకాల వర్షము అన్ని కలగబోతూ ఉన్నాయని ఎంతోమంది భవిష్యవాణి చెప్పాడండి. ఈ చెప్పిన భవిష్యవాణికి అన్నిటికీ విరుద్ధంగా ఈ 2020 సంవత్సరం రేపెళ్ళారా మీకు తెలుసు, రతన్ టాటా ఇండస్ట్రియలిస్ట్, ద ఫేమస్ మ్యాన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రతన్ టాటా ఒక మాట అన్నాడు. ఆయన చెప్పాడు, ప్రియులారా, ఈ 2020 సంవత్సరము మీ కలల, మీ డ్రీమ్స్, మీ ప్రణాళికల ఇవి అన్ని పట్టుకొని కూర్చున్నటువంటి ఒక సమయం కాదు. నంబర్ వన్. నంబర్ టూ, నీ ఆర్థిక బడ్జెట్టా, నీ ఇన్కమ్మా, నీ ఎక్స్పెన్సెస్సా, నీకు వచ్చే ఆదాయమా, నీ ఖర్చులా, ఇదేమి లెక్కబట్టే టైం కాదు. కానీ ఇవి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే, ఈ 2020లో ఈ కరోనా వ్యాధి రాకుండా, నువ్వు చచ్చిపోకుండా, నీ ఆరోగ్యం నీ కాపాడితే అదే నీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆదాయం అన్నాడు ఆయన. నీ ప్రాణం ఈ 2020లో కోల్పోతే నీ సంపాదించిన ఆస్తి ఎవరికి, నీ బిజినెస్ ఎవరికి, మీ లెక్కలు ఎవరికి, మీ అకౌంట్ ఎవరికి, మీ కంపెనీ ఫ్యాక్టరీని ఇల్లు ఎవరికి అని అడిగినాడు. ఈ 2020లో కరోనా రాకుండా నీవు బతకగలిగితే అదే అన్నిటికంటే శ్రేష్టమైన ఆస్తి, అదే అన్నిటికంటే శ్రేష్టమైన బడ్జెట్. ఎందుకంటే కరోనా ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, విశ్వాసం పరీక్షించబడుతున్న టైమే ఇది. దేవుని యందు నీకున్న విశ్వాసం పరీక్షించబడుతున్న సమయం ఇది. వాక్యం వెలుగుతుంది, చివరి క్షణం వరకు విశ్వాసం నిలబడేవాడు మాత్రమే రక్షించబడతారు. వేదనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అప్పులు వస్తాయి, ఆకలి దప్పిగలు కలుగుతాయి. ప్రియపిల్లారా, నిన్న కాదండి, ఈరోజు ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే, ప్రియపిల్లారా, ఒరిస్సాలో నార్త్లో ఐ థింక్ కాన్పూర్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నా, కాన్పూర్ రైల్వే స్టేషన్లో ఒకవైపు తిండి లేదు, రెండవది సరిగా నీళ్లు లేదు, మూడవది పేదరికము, నాలుగవది కిలోమీటర్ల కిలోమీటర్ రోజులు రోజుల ప్రయాణము, ఐదవది ఎంట విపరీతమైనది. ప్రియులారా, అలా ప్రయాణం చేస్తూ ఒక సహోదరి రైల్వే స్టేషన్లో ఆ ప్లాట్ఫామ్లో అక్కడ పడి ఆమె అక్కడ చచ్చిపోయింది. చచ్చిపోయి ఆ తల్లి అక్కడ పడుకుంటుంటే, పిల్లరా, ఒక చిన్న పాప ఉంటుంది పక్కన, దాదాపు ఒక 2 సంవత్సరాలు వచ్చంతే, 2 సంవత్సరాల పాప ఆ తల్లిని లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, తల్లిని పిలుస్తూ ఉంటుంది, ఆమె చీర లాగుతూ ఉంటుంది. బిడ్డలారా, అది చూస్తేనే ఏడుపు వస్తుంది. అమ్మ చచ్చిపోయిందని 2 సంవత్సరాల పాపకి తెలియదు. ఆ అమ్మని తల్లిని లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ పాప. అందుకే 2020 సంవత్సరము ప్రియులారా, ఈరోజు
ఉల్లి మే నెల 28వ తారీఖు ఇంకా రాబోయే నెలలు ఉన్నాయి నీ భవిష్యత్తు ఏంటో నా భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు ఎవడు కూడా ప్రవచించలేడు భవిష్యవాణి చెప్పలేడు ఎందుకంటే ప్రవచించేవాడికే తెలియదు వాడ భవిష్యత్తు ఏంటో అందువలన విశ్వాసం కోల్పోకుండా దేవుని యందు ఆధారపడి ఈ సృష్టికర్త అయినటువంటి ప్రపంచాన్ని ప్రపంచంలో ప్రతి మనిషిని పక్షిని ప్రాణులను ప్రాగుడు జంతువులను కలగజేసినటువంటి ఆ దేవుని యందు ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం ఎంత గట్టిగా ఉండుందో ఎంత నమ్మకంగా ఉండుందో ప్రియులారా అదే శ్రేష్టమైనటువంటిది ఎందుకంటే మనిషి దేవుని నుంచి ఉద్భవించాము తిరిగి ఆ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాల్సింది We have come from God and we go back to God. ఈ విశ్వాసం ఈ నమ్మకం ప్రియులారా ఈ నాడు ఈ పరిశుద్ధాత్మ నవేనాల 7వ రోజు మనము ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రాణమిచ్చే దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ ప్రపంచం మీద ఉంటావో ఎన్ని నెలలు ఈ ప్రపంచంలో నువ్వు బతుకుతావో ఎన్ని వారాలు నీకు ఉన్నాయో ఎన్ని రోజులు ఉన్నాయో ఎన్ని గడియలు ఉన్నాయో ఎన్ని నిమిషాలు ఉన్నాయో ఆయన జీవగ్రంథములో రాయబడి ఉంది. ప్రియపడలారా ఈ విశ్వాసం కలగాలి ఒక వ్యక్తికి. ఆయనకు తెలవకుండా జీవితంలో ఏది జరగదు. ఎందుకంటే నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీ ఊపిరి నీ చేతిలో లేదు, నీ శ్వాస నీ చేతిలో లేదు. అందుకు మంచి పాట ఉంటుంది, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా. నువ్వు కూడబెట్టినటువంటి సంపద, నీ ఆస్తి, నీ డబ్బు, నీ ఇల్ల, నీ పొలమా? ప్రియులారా ఈ రాత్ర దేవుడు నీ ప్రాణం అడిగితే ఇవి అన్ని ఎవరిది? మనుషులు ఎలా జీవిస్తారంటే నాకు ఇంకా ఉన్నాయి 100 సంవత్సరాలు, నాకు ఇంకా ఉన్నాయి కొన్ని ఇయర్స్ అని చెప్పి అలాంటి ఒక కళ, ద క్యాసిల్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు ఇంగ్లీష్లో, అది కట్టుకుంటూ మనం జీవిస్తూ ఉన్నాం. అందువలన ప్రియపిల్లారా ఈ విశ్వాసవరమైన మనకు ఎందుకు కావాలండి? ప్రియపిల్లారా గడియ వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, అది వచ్చినప్పుడు ప్రియులారా విశ్వాసం కోల్పోకుండా నిలబడటానికి, ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు నడవటానికి, నీవు కోరుకున్న జరిగినా జరగకపోయినా, 600 అయినా 106 అయినా ఆ దేవుని యందు భగవంతుని యందున్న విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టగలిగితే ప్రియులారా అతే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సంపద. అందుకే మనకు విశ్వాసవరం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా పరిశుద్ధాత్మ విశ్వాస వరము ఒక వరం అయిపోయింది. ఇంకా మనము ఒక ఫలం ధ్యానిస్తూ ఉన్నాం, అదేంటంటే ప్రియులారా 7వ పరిశుద్ధాత్మ ఫలము, అదేంటంటే ఫెయిత్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో విశ్వసనీయత నమ్మకత్వం అంటారు. నమ్మకం కలిగి ఉండటం, ఈ నమ్మకం కలిగి ఉండటం పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఒక ఫలం. బిడ్డలారా మానవ జీవితము విశ్వసనీయత అనే ఒక అంశం మీద ఆధారపడి ఉంది. నేను కొన్ని వాస్తవ పరిస్థితిని నీ ముందు పెడతా. ప్రియులారా మీ అమ్మ మీకు భోజనము వడ్డిస్తుంది,
నీవు ఏ నమ్మకముతో ఆమె వడ్డించి భోజనం తింటావు? మా అమ్మ నాకు హాని కలిగించే తల్లి కాదు. నాకు మా అమ్మ పెట్టే భోజనములో విషము లేదు. ఇది మంచిది, ప్రేమతో వడ్డించింది అని మీ అమ్మ మీద నమ్మకం ఉంది కాబట్టే కదా ఆమె నీకు ఏం పెట్టినా నీవు తింటావు, ఆమె ఏమిచ్చినా తాగుతావు. అమ్మ మీద మీకున్న నమ్మకం, విశ్వాసం, విశ్వసనీయత. మీ తమ్ముడు మీద కానీ మీ అన్నల మీద కానీ నీకు నమ్మకం ఉంది కాబట్టే కదా మీ అన్నతో మీ తమ్ముడితో ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ అర్ధరాత్రి అయినా బయటికి వెళ్ళటానికి రావటానికి నీకు నమ్మకం. ఒక కూతురుగా, ఒక కొడుకుగా, కుమార్తెగా, ఒక స్త్రీకి, ఒక సహోదరికి సహోదరుడు మీద ఉన్న నమ్మకం, చెల్లికి అన్న మీద ఉన్న నమ్మకం, అక్కకి తమ్ముడు మీద ఉన్న నమ్మకం ఏంటి? నా తమ్ముడు నాకు హాని చెయ్యడు, మా అన్న నాకు హాని చెయ్యడు. అందువలన ఆ అన్న చేయబట్టుకుని ఏ రాత్రిని, ఏ పగలైనా బయటకు వెళ్ళటానికి రావటానికి నీకు నమ్మకం, విశ్వసనీయత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విశ్వాసమే. భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద విశ్వాసం ఉంది కాబట్టే కదా అండి భార్యని ఇంట్లో వదిలిపెట్టి భర్త ఆఫీసుకు వెళ్తాడు, లేదా భర్తని ఇంట్లో వదిలిపెట్టి భార్య ఆఫీసుకు వెళ్తుంది. ఏ నమ్మకం? నా భార్య నన్ను మోసం చేసే స్త్రీ కాదు, నా భర్త నన్ను మోసం చేసేవాడు కాదు. విశ్వాసంలో కట్టబడినటువంటి ఒక జీవితమే కుటుంబ జీవితం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక బస్సు ఎక్కావంటే ఆ డ్రైవర్ నన్ను ఈ వాహనానికి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా నన్ను సురక్షితంగా నా గమ్యస్థానానికి తీసుకెళ్తాడు నమ్మకం ఉంది కాబట్టే కదా నీ ఆర్టీసీ బస్సు ఎక్కుతావు, ఒక క్యాబ్ ఎక్కి కూర్చుంటావు. ఈ ప్రపంచం నమ్మకము, విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ అనేటువంటి ఒక అంశం మీద నడుస్తూ ఉంది. ఇది ఈ బైబిల్లారా సాధారణ మామూలు ఇటువంటి ఒక విశ్వాసం లేదా ఇటువంటి ఒక నమ్మకం, ఒక ఫెయిత్ఫుల్నెస్ జీవిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఈ విశ్వసనీయత, పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఈ ఫెయిత్ఫుల్నెస్ అంటే ప్రియపడ్డారా అది ఇటువంటి నేను చెప్పినటువంటి అంశాల మీద మాత్రం ఆధారపడినది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము చదువుతాం 10వ వచనం. అక్కడ దావీదుకి దేవునిపై ఉన్నటువంటి ఒక విశ్వసనీయత, ఒక నమ్మకము అక్కడ ఉంటుంది. అంటే కీర్తన గ్రంథములో ఆయన పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని పట్ల ఒక విశ్వసనీయత కలిగి ఉన్నటువంటి వాడు, అంత దృఢ నమ్మకం కలిగి ఉన్నటువంటి వాడు. ఒకసారి విందామా 40వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం. నీ రక్షణను గూర్చిన శుభ సమాచారమును నేను పదిలముగా దాచి ఉంచలేదు. నీ నమ్మదగిన తనమును, నీ సింహాసనమును నేను వెళ్ళవేళలా జనులకు తెలియచేయుచుని ఉంటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, దావీదు మహారాజుకి దేవుని పట్ల అంత అంటే ఆయన నమ్మతగిన దేవుడవు, ఆయన మోసం చేసేవాడు కాదు, దేవుడు మాట ఇస్తే మాట నెరవేర్చేవాడు అని వాక్యం పలుకుతుంది. ఇప్పుడు సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ అండి. నేను 13 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా మొత్తంకి వచ్చిన ప్రియులారా, నాకు నేను చెప్పాను నాకు తెలుగు రాదు, నాకు వాక్యం రాదు, బైబిల్ తెలియదు, వాక్యం చెప్పటం రాదు, ప్రసంగం రాదు, కరిస్మాటిక్ మినిస్టర్లు ఎటువంటి పరిచయం లేకుండా వచ్చాను నేను. ప్రియులారా, నేను మొత్తంగా వచ్చే ముందు అక్కడ మీకు తెలుసు క్రిస్ రాజ ఫాదర్ గారు, సర్లు ఫాదర్ గారు ఇద్దరు ఉన్నారు అక్కడ. వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడే నా పెద్ద ఫాదర్ నన్ను మొత్తంగా పెట్టాడు. అప్పుడు ఈ ఇద్దరు ఫాదర్లు పరిశుద్ధాత్మలు అభిషేకించబడి ఈ సెంటర్ని అంత గొప్పగా నడిపించి వారి రెండు పెద్ద చెట్టులా కనిపించాయి నాకు.
నేను ఒక చిన్న మొక్కలాగా ఏం తలవకుండా మొత్తంకి వచ్చాను. నాకు అప్పుడు ధైర్యం లేదు, కాన్ఫిడెన్స్ లేదు, ఏదీ లేదు. ఏమవుతుందో ఏమవుతుందో, పారిపోతే బాగుంది, భయం, తెలుగు రాదు. ప్రియులారా, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. అటువంటి టైంలోనే దేవుని ప్రేరణ వలన నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. ప్రియులారా, అప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా 5వ వచనం, అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే ఏ నమ్మకం, ఏ విశ్వాసం బిడ్డలారా నాకు దేవుడు ఆ రోజు కలిగించాడంటే, ఆయన తన వాగ్దానము ఇచ్చి వాగ్దానం పాటించేవాడని నా నేను ఆ రోజు నమ్మాను. చదువుతామా 5వ వచనం. నీ జీవిత కాలములో ఎవరును నిన్ను ఎదిరింపజాలరు, మోషేకి వలె నీకును నేను తోడయ్యుందును, నిన్ను విడవను, నిన్ను విడబాయిను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి, ప్రియ సోదరులారా, నేను ఈ రోజు ఈ 2020 సంవత్సరంలో ఈ మే నెల 28వ తారీఖున మీ ముందు నిలబడి వాక్యం బోధిస్తున్నానంటే, నాకు 13 సంవత్సరాల క్రితం నమ్మతగిన దేవుడు ఒక్క వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నీ జీవిత కాలం అంతయు నిన్ను ఎవరు ఎదిరింపజాలరు, మోషేత్తువలే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడవాయను. ఇది నాకు దేవుడు చిన్న వాగ్దానమే 13 సంవత్సరాల క్రితం. నేనేమనుకున్నానంటే, ఈ వాక్కు నేను నా వ్యక్తిగత జీవితంలో ఒక నమ్మతగినటువంటి ఒక విశ్వాసంగా ఒక విశ్వసనీయతగా ఎలా తీసుకున్నానంటే, దేవుడు మోషేకి ఎలా తోడుగా ఉన్నాడో, మోషే తర్వాత యెహోషువ ఎలా నాయకుడుగా మారాడో, అలాగే దేవుడు ఎలా క్రిస్రాజ్ ఫాదర్కి తోడుగా ఉన్నాడో, అలాగే ఈ చిన్నవాడిని నాకు కూడా తోడుగా ఉంటాను, నన్ను చేయి విడవడు, నన్ను ఎడవాయడు అనేటువంటి ఆ నమ్మతగిన దేవుని యొక్క మాటను, వాక్కును నేను నమ్మాను. ప్రియులారా, ఈ 13 సంవత్సరాల నా జీవితాన్ని ఒక్కసారి వెనక తిరిగి చూస్తే, ఈ నమ్మతగినటువంటి దేవుని యందు నాకున్న విశ్వాసమే నన్ను ఈరోజు కూడా మీ ముందు నిలబెట్టింది. వేరే ఏది కాదు. కొండంత సమస్యలు వచ్చాయి, ఎంతో మంది నాకు ఎదురయ్యారు. బిడ్డలారా, ఎన్నో ఇబ్బందులకి, కష్టాలకి, రకరకాల మాటలకి పాలయ్యాను. ఇబ్బంది లేదు, బాధ లేదు, కన్నీరు లేదు, సమస్య లేవు అని కాదు, అన్నీ ఉన్నాయి. ఈ అన్నిటి మధ్యలో కూడా నా దేవుడు నమ్మదగిన వాడని, దావీదు దేవుని నమ్మినట్లు నేను నమ్మాను 13 సంవత్సరాల క్రితము. నేను నిన్ను చేయి విడవను, నిన్ను ఎడవాయను, నీ జీవితకాలం అంతా నిన్ను ఎవరు ఎదిరింపజాలరు అనేటువంటి ఆ మాట నాకు ఇప్పుడు గుర్తుంది. బిడ్డలారా, నేను రోజు ఈ యొక్క వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రయత్నిస్తూ ఉంటాం, నా దేవుడు నమ్మతగిన వాడు. అందుకే సిరా గ్రంథం బిడ్డలారా 2వ అధ్యాయం 10-11 వచనాలు వాక్యం పలుకుతుంది, పూర్వతరములు పరిశీలించి చూడు, దేవుని నమ్మిన వారిని ఎవరైనా భంగపడనా, నిరంతరం దయభీతి కలవారిని ఆయన అనాధారం చేసినా, దేవుడు కృపా కనికరము గలవాడు, ఆయన పాపములు మన్నించును, ఆపదలు నిన్ను ఆయన కాపాడును వాక్యం పలుకుతూ ఉంటే, ఇదే వారి నమ్మకం, ఇదే వారి విశ్వాసం, విశ్వసనీయత, నమ్మకత్వం కలిగినటువంటి దేవుని ఎందు ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం దావీదుకి కలిగింది. ఎందుకు? దేవుడు మాట ఇస్తే ఆయన మాట పాటిస్తాడు. మనుషులలాగా దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదని, మనుషులగా అబద్ధాలాడేవాడు కాదని సంఖ్యాకాండం పలుకుతుంది మనకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని యందు ఆ విశ్వసనీయత, ఆ నమ్మకం కలిగి ఉండటానికి ఒక వ్యక్తికి దేవుని ఆత్మ అనుగ్రహించు ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక ఫలమే ఈ విశ్వసనీయత. మనము పై గ్రంథంలో పెట్టలారా చదువుతామా, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 33-34 చదివితే ప్రియబడారా, ఎంత చక్కగా ఈ యొక్క దేవుని యొక్క వాక్కు మనకి ఈ విశ్వసనీయత కలిగిస్తూ ఉంటుంది. కీర్తన 89వ అధ్యాయంలో 33-34, అతనితో చేసుకున్న నిబంధనమును భంగపరపను, అతనికి ఇచ్చిన మాటను వమ్ము చేయను, నేను దావీదుతో అబద్ధమాడనని
నా పవిత్రత మీదుగా శాశ్వతంగా ప్రమాణం చేసి తిని. ప్రియులారా, ఇదే దేవుడు ఇచ్చినటువంటి విశ్వసనీయత అన్నమాట. నేను చేసిన ప్రమాణాన్ని నేను చేస్తాను, ముగిస్తాను, అబద్ధాలు ఆడను, మోసం చేయను, చేయి విడువను, ఎడవాయను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన దేవుడు అటువంటి ఒక దేవుడు కాబట్టి, ఎలాంటి దేవుడు? నేను ఇప్పుడు దావీసంగా చెప్పాను, నమ్మకం కలిగినటువంటి దేవుడు, విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు, మాట ఇచ్చి మాట నిలబెట్టే దేవుడు, అబద్ధాలాడే దేవుడు కాదు, సంరక్షించే దేవుడు, విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఈ దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నీలో నాలో పనిచేస్తూ ఉంటే, ఆత్మ ఈ దేవునిలో ఉన్నటువంటి ఆ విశ్వసనీయత, ద ఫెయిత్ఫుల్నెస్ అనేటువంటి ఒక ఫలము ఆయన నీకు కూడా ఇస్తాడు. ఎందుకు? ఒక తెలుగు సామెత ఉందండి, ఆరు నెలల సహవాసం చేస్తే వాళ్ళ వీళ్ళు అవుతారంట. ఆరు నెలల సహవాసం చేస్తే వాళ్ళ వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అతనుడు అంటారు. బిడ్డలారా, మనుషులతో సహవాసం చేస్తేనే నీ స్వభావం, క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ లాగా, వీళ్ళ క్యారెక్టర్గా మారిపోతూ ఉంటే, నీకు దేవునితో సంబంధం ఉంటే ఏమవుతుంది? దేవునితో సహవాసం ఉంటే ఏమవుతుంది? ఆయన క్యారెక్టర్, ఆయన నమ్మకత్వం, ఆయన విశ్వసనీయత నీలో కూడా కలుగుతూ ఉంది బిడ్డలారా. అందువల్ల ఏమవుతుంది? నువ్వు కూడా విశ్వసనీయత కలిగే వాడుగా మారుతావు, నమ్మకస్తుడుగా మారుతావు. అంటే నమ్మతగిన వాడు, నమ్మతగినది. ఈమె మోసం చేసే స్త్రీ కాదు, వీడు మోసం చేసేవాడు కాదు. కళ్ళు మూసుకొని వీడిని నమ్మవచ్చు, కళ్ళు మూసుకొని ఈమెను నమ్మవచ్చు అనేటువంటి ఒక విశ్వసనీయత నీలో కూడా కలుగుతూ ఉంది అని మాట పెట్టలారా. ఇది అంత సులువుగా ఒక వ్యక్తికి వచ్చినది కాదు బిడ్డలారా. నమ్మకం కలిగి ఉండటం. ఒక సంఘటన మీతో పంచుకుంటాం. అంటే నేను పేరు చెప్పటం లేదు, కేవలం సంఘటన మాత్రం చెప్తాం. మా టీములో ప్రియులారా ఒక అమ్మాయి ఉంది. ఒకరోజు ఏదో ఒక పెళ్లి విషయం ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి నాకు ఒక మాట చెప్పింది. ఆమె ఏమి చెప్పిందంటే, పదగారండి, నాకు వివాహ వయసు వచ్చినప్పుడు పెళ్లి సంబంధం కోసం ఒక అబ్బాయి ఇంటికి వచ్చారంట. పెళ్లి సంబంధం కోసం అంటే నాకు వేరే వేరే వందల సంబంధాలు ఏమి రాలేదు, ఒకే ఒక సంబంధం వచ్చింది, ఆ సంబంధమే కుదిరింది, ఫిక్స్ అయింది, పెళ్ళి అయిపోయింది అని చెప్పింది ఈమె. ఒకే ఒక సంబంధం వచ్చింది, ఒకే ఒక సంబంధం. ఆ సంబంధాన్ని గురించి ఏం మాట్లాడుతుంది ఏంటంటే, ఈమె చెప్పింది, ఫాదర్ గారండి, పెళ్లి చూపు కోసం మా ఆయన మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి నన్ను చూశాడు. మా అప్పుడు నా కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉన్నారు. అందరిని చూసి మాట్లాడిన తర్వాత మా నాన్నతో ఒక మాట చెప్పాడంట. మా నాన్నతో ఒక మాట చెప్పాడంట. ఏంటి అండి ఈ మాట? నానా, మీ కూతురుని నాకు ఇస్తే నేను బంగారంగా చూసుకుంటాను అని చెప్పాడంట. ఒక్క మాట, ఆ ఒక్క మాటలోనే మామయ్య పడ్డాడు. ఒకే ఒక మాట. ప్రియులారా, ఆస్తియా, కట్నమా, డబ్బులా, ఇటువంటి ఇవి ఏం అడగల. ఒకే ఒక మాట చెప్పాడంట. మొదటిసారిగా ఇంటికి పెళ్లి చూపుకొచ్చిన వాడు, నానా మీ కూతురు నాకు ఇస్తే నేను బంగారంగా చూసుకుంటాను. మామయ్యకి బాగా నచ్చింది అల్లుడు చెప్పే మాట. ఆయన ఒప్పుకున్నాడు, పెళ్ళయింది. ప్రియులారా, ఇప్పుడు దాదాపు 17 ఇయర్స్ లేదా 18 ఇయర్స్ అయి ఉండవచ్చు వాళ్ళ పెళ్ళైన తర్వాత. 18 ఇయర్స్ అయిన తర్వాత ఈ అమ్మాయి నాకేం చెప్పింది, ఫాదర్ గారండి, 18 సంవత్సరాల క్రితము మా ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటి,
నీ కూతురు నాకు ఇస్తే నిన్ను బంగారంగా చూసుకుంటాం. ఆ మాట ఇప్పుడు కూడా మా ఆయన నిలబెట్టాడు స్వామి. ఇప్పుడు కూడా మా ఆయన ఆ మాట నిలబెట్టాడు స్వామి. మా ఆయన నమ్మదగిన వాడు. ప్రియుల, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రేమ ఎంత బంగారంగా ఎంత తీయగా ఉందో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఈమె ఒక టీచర్, ఒక స్కూల్లో పనిచేస్తుంది. భర్త ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే స్కూల్ లోపలరా ఈ మొబైల్ ఫోను ఇది అలా పర్మిషన్ ఏమీ లేదు. తీసుకెళ్ళి అది బ్యాగులో పెట్టి స్టాఫ్ రూమ్లో పెట్టేసి మళ్ళా క్లాస్కి వెళ్ళాలి. భర్తకి కూడా ఈ ఫోను ప్రియులారా కంపెనీలోకి తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు. అది కూడా లాకర్లో పెట్టి వాడు మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడే ఫోను వస్తుంది. అయితే ఈ భార్యకి తెలుసు, భర్త ఆఫీస్ టైంలో కాల్ చేస్తే వాడు కాల్ ఎత్తేవాడు కాదు. అయినా సరే ఏం చేస్తే తెలుసా, మధ్య మధ్యలో టైం ఉన్నప్పుడు ఒక మిస్ కాల్ ఇస్తాడు ఈమెకి, ఈమె భర్తకి. ఆమెకేం తెలుసు, ఈ ఫోన్ భర్త దగ్గర లేదు, అది లాకర్లో ఉంది తెలుసు. అయినా సరే ఒక మిస్ కాల్ ఇచ్చి వదిలేస్తుంది. వాడేం చేస్తాడు, ఆయన కూడా మధ్యలో బయట టైం ఉన్నప్పుడు భర్తకి బాగా తెలుసు భార్య దగ్గర ఫోన్ ఉండదు, అది స్టాఫ్ రూమ్లో ఉంటుంది, సైలెంట్ మోడ్లో ఉంటుంది, బ్యాగులు పెట్టేసిపోయింది తెలుసు. అయినా సరే భర్త ఏం చేస్తాడు, భార్యకి ఒక మిస్ కాల్ ఇస్తాడు, మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు? కారణం నేను అడిగేటప్పుడు ఏం చెప్పింది తెలుసా, మధ్యలో వచ్చి ఫోన్ చూసేటప్పుడు భర్త దగ్గర నుంచి ఒక్క మిస్ కాల్ ఉంటే నాకు ఎంత ఆనందం, మాట్లాడే అవసరం లేదు. భర్త ఒక మిస్ కాల్ ఇస్తే ఆ మిస్ కాల్ చూడటం భార్యకి ఆనందం. భర్త బయటకు వచ్చి ఎక్కడైనా కొద్ది టైం ఉన్నప్పుడు బయటకు వచ్చేసి ప్రియులారా ఆ ఫోన్ చూస్తే, భార్య ఇచ్చిన మిస్ కాల్ చూస్తే వాడికి ఆనందం. అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కదా బిడ్డలారా, ఆఫీసులో వాళ్ళు వాళ్ళ ఆఫీసులో కూర్చున్నప్పుడు కూడా దగ్గర భార్య భర్తల ప్రేమ అనుభవించుకున్నటువంటి ఒక నమ్మకత్వం కలిగి ఉన్నటువంటి భార్య భర్తలు. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను ప్రియబిడ్డలారా, మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నామంటే భార్యాభర్తల జీవితంలో నమ్మకత్వం కోల్పోతున్న ఒక టైంలో మనం ఉన్నాం. భార్యాభర్తల మధ్యలో సరైన నమ్మకం లేదు. భర్త గదిలోకుండా భార్య, భార్య గదిలోకుండా భర్త, రకరకాల తప్పుడు పొరపాట్లు, ప్రేమ కీమ దోమ ఇవన్నీ చేసుకుంటూ తిరిగే టైమే. ప్రైవసీ, సీక్రెట్, రహస్యాలు. రెండవదిగా తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో ఉన్నటువంటి నమ్మకం కోల్పోతున్న టైంలో ఉన్నాం. తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేదు, పిల్లలకి తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు. ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగినటువంటి సోదరి సోదరుల మధ్యలో, అన్న తమ్ముళ్ళ మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా ఈ నమ్మకం లేదు. ప్రపంచం అలా తయారవుతుంది, తయారైంది. అందువలన ప్రియపడారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఈ నమ్మకత్వము, ఈ విశ్వసనీయత మనకు ఎందుకు అవసరమంటే, ఒక మంచి సంసార జీవితం జీవించాలంటే, ఒక మంచి కుటుంబ జీవితం జీవించాలంటే భార్యని మోసం చేయకూడదని, భర్తని మోసం చేయకూడదని ప్రియులారా ఒక నమ్మకత్వం, విశ్వసనీయత కలిగి జీవించాలంటే ఈ ఆత్మ అనుగ్రహించు ఈ ఫలము కావాలి. రోమన్ కత్తోలిక సంఘములో ఆశ్రయం చేర్చబడ్డారా, వివాహము ఆశీర్వదించబడినప్పుడు భార్య భర్తలు చేయి మీద చేయి వేసి ఒక మాట ఇస్తాడు, నేను మరణం వరకు, నా అంత్యశ్వాసం వరకు నేను నమ్మకం కలిగిన భర్తగా, నమ్మకం కలిగిన భార్యగా ఉంటానని మాట ఇస్తారు. ఐ విల్ బి ఫేట్ఫుల్ టు యూ. అంటే పెళ్ళైన తర్వాత బిడ్డలారా, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనిపించిన తర్వాత నీ భార్యకున్న అంతచందాలు తగ్గిపోతాయి.
మునక్కాయలాగా సన్నగా ఉన్న నీ భార్య పనసకాయలాగా లావుగా ఎక్కెత్తి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనిన తర్వాత ఇంత పెద్ద పొడుగుతో ఉన్నటువంటి పెద్ద జుట్టు పెద్ద పొడుగు ఉన్నటువంటి నీ భార్య నలుగురు పిల్లల్ని కనిన తర్వాత ప్రియపిల్లారా ఆ జుట్టంతా ఊడిపోతాయి. ఒకవేళ నీ భార్య కంటే అందమైనటువంటి ఎంతోమంది అమ్మాయిలు బయట ఉంటారు, సన్నగా ఉన్న అమ్మాయిలు, స్లిమ్గా ఉన్న అమ్మాయిలు, యాపిల్ లాగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు నీకు బయటకి, కానీ నీ భార్య కంటే అందమైనటువంటి 100 మంది అమ్మాయిలు బయట ఉన్నా నీ భార్యకి ఇచ్చినటువంటి మాట ఎప్పుడు? నీ వివాహ ఉటంపడుగా చేసుకున్నప్పుడు. నమ్మదగిన భార్యగా ఉంటానని, నమ్మకతగిన భర్తగా ఉంటానని నీవిచ్చిన మాట నిలబెట్టాలంటే ప్రియపడ్డారా, ఈ దేవుని ఆత్మ అనుగ్రహించు, ఈ ఫలము లేకుండా నీకు సాధ్యం కాదు. నీ భార్య నుండి నీ కళ్ళు పక్కింటి అమ్మాయిల మీదకి వెళ్ళిపోతాయి. ఇది లేకపోతే అన్ని సంబంధాలలో, అన్ని రిలేషన్షిప్లో బిడ్డలారా ఇది సర్వశ్రేష్టమైనటువంటి ఒక ప్రాబ్లంగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నిన్ను నమ్మిన వ్యక్తిని మోసం చెయ్యకూడదు. పట్టు పట్టనే వద్దు, పట్టు విడువనే వద్దు, పట్టి విడిచటం కంటే పడి చచ్చటం మేలు అంటారు తెలుగులో ఒక మాట పడలారా. నమ్మిన వ్యక్తిని మోసం చెయ్యకూడదు. నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళని మోసం చెయ్యకూడదు. నమ్మక ద్రోహం పడలారా అది చాలా చాలా ఘోరమైనటువంటి తప్పు. నమ్మక ద్రోహం చేయటం, నమ్మిన వ్యక్తిని మోసం చేయటం అది సహించలేం, భరించలేం, గుండె పగిలిపోతుంది, సంబంధాలు విరిగిపోతాయి. ఇంక ఎప్పుడు కూడా నీవు దాన్ని జోడించలేవు, కలిపి పెట్టలేవు. అందువలన ఈ ప్రపంచంలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా, ఎంతమంది అందచందాలతో ఉన్న వాళ్ళు ఉన్నా, ఎంత ఆస్తి పాస్తులు డబ్బులు ఇవి అన్ని కలిగి ఉన్న ప్రియులారా ఒకటి ఆలోచించుకో, ఇవి అన్ని వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. నమ్మకత్వం కలిగి ఉండటము, విశ్వసనీయత కలిగి ఉండటము, ఫెయిత్ఫుల్నెస్ కలిగి ఉండటము నీకు కావాలంటే, సాధించాలంటే ప్రియులారా అది ఆత్మ అనుగ్రహించు ఈ కృప, ఆత్మ అనుగ్రహించు ఈ ఫలము నీలో ఉంటే అది నీకు సాధ్యమవుతుంది. ఈ పరిశుద్ధాత్మ 7వ దిన నవేనాలో మనము దీనికోసం ప్రార్థిస్తున్నాం, పరిశుద్ధాత్మదేవ నాకు ఈ ఫలము కావాలి, నన్ను నమ్మిన వ్యక్తిని మోసం చేయకుండా, నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళని చేయివిడవకుండా, ప్రాణమైనా ఇస్తాను కానీ నమ్మక ద్రోహం చెయ్యను అని ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఇది దేవుడి నుంచి వస్తుంది. అది త్యాగముతో కూడినది, వేదనతో కూడినది, సాక్రిఫైసెస్తో కూడినది, శ్రమలతో కూడినది, కష్టాలతో కూడినది, వేదనలతో కూడినది, అంత సులువైనది కాదు. అందువలన నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఈ 2వ అంశం విశ్వసనీయత. మానవుల హృదయాలలో పుట్టుకొచ్చినది కాదు ఇది. ఎందుకంటే ఎవరిని నమ్మలేని ఒక ప్రపంచంలో మనం ఉన్నాం. ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. నమ్మకం కోల్పోతుంది మనుషుల మీద ప్రియులారా. అందుకే ఇది మానవ సంబంధమైన గుణం కాదు, దేవుడు అనుగ్రహిస్తే ఆ విశ్వసనీయత చివరి వరకు నిలబెట్టగలుగుతాం. లేచి నిలబెడతాం, మరభూసం నిలబడలారా.
రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఏడవ దిన నవేనాలలో మనము రెండు అంశాలు ధ్యానించుకున్నాం. ఒకటి విశ్వాసవరం, విశ్వాసవరం. రెండవది విశ్వసనీయత. ఈ నవేన ప్రార్థనలో ఈ రెండు అంశాల కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి బిడ్డలారా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒకరోజు దాదాపు 3000 మంది ఈ నవేన ప్రార్థనలో ఈ వాక్యాన్ని ఈ పూజను చూస్తూ ఉంటారు. నువ్వు ఒక భార్యవై, భర్తవై, అమ్మవై, నాన్నవై, చెల్లెయై, అక్కయై, తమ్ముడువై, అన్నయ్యై ఉండవచ్చు. రక్త సంబంధికులు ఉంటారు మీకు. నీకు సంసారం ఉంది, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచములో మీరు నేను జీవిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని గుండె మీద చేయి వేసి రెండు ప్రశ్నలు అడగండి. ఒకటి, నువ్వు నమ్మదగిన వ్యక్తియా కాదా? విశ్వసనీయత నీకుందా లేదా? ఒక భార్యగా నమ్మదగిన భార్యగా ఉంటున్నావా? ఒక భర్తగా నమ్మదగిన భర్తగా ఉంటున్నావా? నువ్వు నీ గుండె మీద చేయి వేసి నీ మనస్సాక్షిని అడుగు. ఒక కుమారుడగా కుమార్తెగా నమ్మదగిన బిడ్డలుగా తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఉంటున్నావా లేదా? అమ్మ నాన్నగా నీ పిల్లలని నమ్మదగిన తల్లిదండ్రులుగా నువ్వు ఉంటున్నావా లేదా? అడుగు నీ గుండెని, మనస్సాక్షిని. నమ్మకత్వం అనేటువంటి గుణము, విశ్వసనీయత అనేటువంటి ఫలము నీలో ఉందా లేదా? ఎంతవరకు నమ్మకం కోల్పోయి ఉన్నాము, ఎంతవరకు మోసం చేశాము, నమ్మిన వారిని మోసం చేశాను, నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళని అనాధారం చేశాను, విశ్వాసం కోల్పోయాను అని మీకు మాత్రమే తెలుసు. అలా పాప అవస్థలో పడి ఉంటే ఈ నవేన ప్రార్థనలో అదే భగవంతుని పాపక్షమాపణ కోరుకోండి. దేవా, ఐఎమ్ సారీ. నీవు నమ్మదగిన దేవుడు, కానీ నేను మాత్రం నమ్మకత్వం కోల్పోయి ఉన్నాను, విశ్వసనీయత కోల్పోయి ఉన్నాను, నన్ను మన్నించండి స్వామి అని పరిశుద్ధ దేవుని పాపక్షమాపణ కోరుకో. అడుగు మాట ఈ దేవునికి, ఇక మీదట నమ్మదగిన భర్తగా ఉంటాను, నమ్మదగిన భార్యగా ఉంటాను, నమ్మదగిన పిల్లలుగా కుమారుడుగా కుమార్తెగా ఉంటాను, నమ్మదగిన తల్లిదండ్రులుగా ఉంటానయ్యా. దేవునికి మాటై పాపాలు ఒప్పుకో ఈ రోజు దేవుని సన్నిధిలో. ఆ విశ్వసనీయత నీకు కావాలనుకుంటే ఇది ఎంతో ముఖ్యం. సంసారం కట్టబడాలంటే, కుటుంబం కట్టబడాలంటే, సంబంధాలు బలపడాలంటే ఇది ఎంతో అవసరం. ఎందుకంటే మానవ సంబంధాలు అన్నీ కూడా ఈ విశ్వసనీయత అనే ఒక్క అంశం మీద ఆధారపడి ఉన్నాయి. అన్ని మానవ సంబంధాలు విశ్వసనీయత ఒక్క అంశం మీద ఆధారపడి ఉంది. కాబట్టి అది కోల్పోతే ఇంకా సంబంధాలు లేవు, అది కోల్పోతే రిలేషన్షిప్ లేవు. అందువలన పొరపాడై ఉండే, తప్పు చేసి ఉండే, నమ్మక ద్రోహం చేసి ఉండే, విశ్వసనీయత కోల్పోయి ఉండే దేవుని అడుగు, ప్రభు ఐ యామ్ సారీ, నన్ను మన్నించు, ఇక మీదట ఎప్పుడు ఎన్నడు అలా తప్పు చేయను. అలాగే రెండవదిగా, దేవుని యందు విశ్వాసం కోల్పోయి ఉన్నావా? విశ్వాస వరం లేదా? నీకు బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అప్పులకు పాలైనప్పుడు, వేదనలు బాధలు వచ్చినప్పుడు, నీ కలలన్నీ నీ కళ్ళ ముందే కూలిపోయినప్పుడు, నీవు కోరుకున్నది జరగనప్పుడు దేవుని యందు విశ్వాసం కోల్పోయావా? దేవుణ్ణి దూషించావా? నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఎందుకు గుడికి వెళ్ళాలి? నేను ఎందుకు బైబిల్ చదవాలి? ఇవి అన్ని అర్ధరహితమైనది అని విశ్వాసం కోల్పోయి ఉండే అన్యుడిలాగా జీవిస్తూ ఉన్నావంటే ఆ భగవంతుని అడుగు, ప్రభువా ఐఎమ్ సారీ.
నేను ఒక ఊపిరి మాత్రమే ఈ ఊపిరి ఒక క్షణం నిలిచిపోతే ఈ గుండె ఒక నిమిషం ఆగిపోతే నా ప్రాణం అంతే దేవా నా చేతిలో లేదు నాకు ఎన్ని రోజులు ఉన్నాయో ఎన్ని నెలలు ఉన్నాయో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నాకు తెలియదు దేవా సృష్టికర్త నీకు మాత్రమే తెలుసు లార్డ్ ఐ యామ్ సారీ నిన్ను దూషించానయ్యా విశ్వాసం కోల్పోయాను దేవా ఆ భగవంతుని పాపక్షమాణం కోరుకో మన పాపములు మన్నించువాడు ఆయన ఒక్కడే బిడ్డలారా ఆ భగవంతుని ఎదుట మన పాపాలన్నీ ఒప్పుకుందాం మంచి విశ్వాసముతో ఒక ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మన పాపక్షమాణం అడుగుదాం గట్టిగా నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థిద్దండి సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనస్తో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి ఆమేన్ నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పండి ఓ దేవా ఓ దేవా పాపాత్ముడైన నా మీద దయగా ఉండండి దయగా ఉండండి సర్వశక్తిమంతుడవు దయామయుడైన పవిత్రాత్మ దేవా నేను నమ్మక ద్రోహం వలనను అవిశ్వాసము వలనను నీకు విరుద్ధముగా పాపము చేసుకున్నాను సకల దోషములు దుర్గుణముల చేత పాపములో పడి నీకు ద్రోహము చేసినందుకు నీ మన్నింపును కరుణను కోరుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్మ అనుగ్రహించు విశ్వసనీయత ద్వారా విశ్వాసము ద్వారా ఇక మీదట ఎన్నటికిని పాపములో పడకుండా ఉంటునని వాగ్దానము చేయుచున్నాను ఆమేన్ 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 రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు ఎత్తి పట్టుకోండి రెండు చేతుల పైకెత్తటం అంటే మనం విశ్వాసము నమ్మకముతో ప్రభువుపై ఆధారపడి ఉంటున్నాము అని అర్థం యెషయా ఆ కలువరి సెలవులో నీవు చిందినటువంటి పరిశుద్ధ రక్తమును నా తల నుండి అది కాళ్ళ వరకు ప్రోక్షించి నా శరీరమును మనస్సును ఆలోచిశుద్ధి చేయండి నా చూపును నా పెదవులను నా మాటలను నా పంచేంద్రియాలను కడిగి శుద్ధి చేయండి పాపములో పాపమచ్చల్లో ఉన్నటువంటి మనము దేవుని అభిషేకాన్ని పొందలేను పాపము లేనివాడు అంటే ప్రియులారా పాపరహితుడైన మనుషులు మాత్రమే దేవుని దర్శిస్తారు అందువలన ఈరోజు పరిశుద్ధ అభిషేకం కావాలని విశ్వాస వరం కావాలని విశ్వసనీయత కావాలని కోరుకున్న మనము రెండు చేతుల పైకి లేపి పూర్ణ విశ్వాసముతో ఆ ప్రభువుపై ఆధారపడి నా పాపములు కడిగివేయండి నీపై ఆధారపడుతున్నాను నీవు ఒక్కడవే నాకు దేవుడు అని చెప్పి చేతుల పైకి లేపి స్తోత్ర స్తుతించు దేవుణ్ణి హల్లెలూయా 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 స్తుతించు 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 మాట ఈ దేవునికి హల్లెలూయా 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 స్తుతించు 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 దేవుని ప్రార్థించు దేవుని సన్నిధిలో హల్లెలూయా 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 పవనాత్మదేవా నీవే మాకు కావాలయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
రెండు చేతుల గుండె మీద పెట్టండి. పరిశుద్ధాత్మ విశ్వాస వరమును, పరిశుద్ధాత్మ విశ్వసనీయత అనే ఫలము దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ పరిశుద్ధాత్మ నొవేన ఏడవ నాడు పరిశుద్ధాత్మ ప్రార్థన మనం చెప్పబోతూ ఉన్నాము. కళ్ళు మూసుకునే విశ్వాసముతో గట్టిగాను నేను దేవునితోను ప్రత్యక్షంగా ఆయన నేను ఇద్దరం ఏకమై ఆ వరములు ఫలము కలిగి ఉండాలని దాహమొత్తు మీరు ప్రార్థించాలి. కళ్ళు తెరిచి దిక్కు చూడవద్దు. ప్రభు యందు మాత్రం మనస్సును ఉంచి ప్రార్థించండి. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, మీ జవాబు నన్ను అభిషేకించండి స్వామి. పరలోకమందుండెడు పదియన సర్వేశ్వర నన్ను అభిషేకించండి స్వామి. లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర నన్ను అభిషేకించండి స్వామి. మహాపరిశుద్ధ ఏక త్రిత్వము యొక్క మూడవ వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వర నన్ను అభిషేకించండి స్వామి. పితా పుత్రుల నుండి బయలుదేరడు ఆ ఇద్దరికి సరిసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పితా పుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. లోక రక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణములో ఆయన శిరస్సుపై పావు రూపముగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. యేసునాథుని మోక్ష ఆరోహణం చేసిన వెనక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ఒక్కొక్క అపోస్తలుని శిరస్సుపై అగ్ని నాలుకగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అట్టి వేళల అపోస్తలకు అనేక వరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాటించు అపోస్తులకు సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అధైర్యులకు ధైర్యం ఇచ్చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తుల విశ్వాసమును దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సమస్త జనులకు యోగ్యమైన ప్రేరణ కలిగించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పాప అంధకారం పోగొట్టి జ్ఞానోదయం మాకు కలిగించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ఆశాపాశములు జయించుటకు బలిమిని ప్రసాదించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పిశాచి తంత్రములలో చిక్కుకొనకుండా మమ్ము కాపాడు ఆధారమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల దేవ వరములకు బుగ్గయ్యన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవవర ప్రసాదములను ఆప్తులకు ఇచ్చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవ భక్తులకు జ్ఞానోదయములు కలిగించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల ధర్మవృత్తులకు సహాయము చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల పుణ్యములకు కార్యకర్త అయిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సత్క్రియల యందు వర్ధులుటకు మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మంచి మరణం పొందుటకు మాకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాలించే వాళ్లకు సహాయమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దీర్ఘదర్శులకు దూర్ఘదృష్టిని ప్రసాదించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద పారులకు విద్యాధారం ఇచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సత్యములను విశ్వసించుటకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని యందు నమ్మకము ఉంచుటకు మాకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దైవ ప్రేమ మా హృదయములో పుట్టించుటకు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పుణ్య మార్గములో నడచుటకు మాకు జ్ఞాన వరములను ఇచ్చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు దీర్ఘత్వమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ధ్యాన వరములకు కారకర్తైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. కరుణా సాగరుడిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. చంద్రుని కంటే మిక్కిలి చల్లని ప్రకాశమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తుల గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మిక్కిలి మధురమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి.
కన్యాస్త్రీ వ్రతములను కాపాడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా ప్రార్థించుదము సర్వేశ్వర మీ దాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరముల చే తీర్చిదిద్ద కరుణించండి ఆ పవిత్రాత్మ వలన మేము చక్కటి వారిని తెలుసుకునుటకును ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించినట్లును మాకు మీ అనుగ్రహం ప్రసాదించండి పరిశుద్ధాత్మవేన ఏడవ నాడు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ విశ్వాస వరము కొరకు ప్రత్యేకమైన విశ్వసనీయత కొరకు ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరిపై నీ అపారమైనటువంటి కృపను కురంబరించమని ప్రార్థిస్తున్నాము మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ 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 రెండు చేతుల పైకి లేపి ఒక్క నిమిషం ఆ పరిశుద్ధాత్మపై ఆధారపడి విశ్వాసముతో చేతుల పైకి లేపి స్తుతించండి హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు దేవుని హల్లెలూయా 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 రెండు చేతులను మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి మనము పరిశుద్ధాత్మ దేవునికి అభిషేక పాటను పాడుతూ ఉన్నాము పరిశుద్ధ ఆత్మ మాపై దగ్గర పరలోకము నుండి మాపై దగ్గర యోర్దా నదిలో యేసు క్రీస్తుపై దిగి వచ్చినట్లు మాపై దగ్గర అని పాట మనం పాడుతూ ఉన్నాము రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకుని కళ్ళు మూసుకుని నేను పాడిన తర్వాత విశ్వాసముతో ఈ పాటను పాడండి పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా పరలోకము నుండి మాపై దిగిరా పరలోకము నుండి మాపై యోర్దానులు దిగిన రీతిన మాపై దిగిరా మాపై దిగిరా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా మమ్ము అభిషేకించుము అని ప్రార్థిద్దాం అహరోను అభిషేకించావే మోషేను అభిషేకించావే దావీదును అభిషేకించావే పూర్వీకులను అభిషేకించినట్లుగా నన్ను కూడా ఈ రోజు అభిషేకించండి ఆత్మదేవా దాహమొత్తు ప్రార్థించబడలారా పరిశుద్ధ ఆత్మ అభిషేకించుమా పరిశుద్ధ ఆత్మ అభిషేకించుమా
అహరోను మోషే దావీదును అహరోను మోషే దావీదును అభిషేకించిన రీతిన మీ దాసులను అభిషేకించు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ జీవజల ఊటలాగా మా హృదయలో ప్రవహించు పరిశుద్ధాత్మదేవ మీ వరములను మీ ఫలములు మాకిచ్చి మా హృదయమును ఒక పంట పొలములాగా పండించి మమ్మ అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ఆత్మదేవ దాహమతో ప్రార్థించు నీవు లేకుండా జీవించలేనయ్యా నీవు లేకుండా నమ్మకత్వముతో కలిగి ఉండలేనయ్యా అని అడుగు పరిశుద్ధ ఆత్మ ప్రవహించుమా పరిశుద్ధ ఆత్మ ప్రవహించుమా నదిలా మా హృదయలో ప్రవహించుమా నదిలా మా హృదయలో ప్రవహించుమా పండించు జీవితము పరిశుద్ధతలో పరిశుద్ధించు పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా పరలోకం నుండి మాపై దిగిరా పరలోకం నుండి మాపై దిగిరా యోగ్దానులో దిగిన రీతిన మాపై దిగిరా మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా అందరూ కలిసి పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మ మాపై అందరూ కూడా పరిశుద్ధాత్మ మాపై దిగిరా దాహమతో దాహమతో అడుగు పరిశుద్ధాత్మ మాపై దిగిరా పరిశుద్ధ ఆత్మ చేతుల పైకి లేపి హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 అందరూ కలిసి
చేతులు పైకి లేపి ఆత్మదేవా నీకే స్తుతి నీకే స్తోత్రం నీకే ఆరాధన హల్లెలూయా 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 స్తుతించు హల్లెలూయా 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 ఆత్మదేవా అభిషేకించుమా స్తుతించు స్తుతించు హల్లెలూయా 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 అభిషేకించుమా నీ వరములతో నీ ఫలములతో ఆత్మదేవా అభిషేకించుము నడిపించుము హల్లెలూయా 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 నిశ్శబ్దంగా రెండు చేతుల గుండె మీద పెట్టి ఆత్మదేవుని ప్రసన్నతని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవటానికి నమ్మదగిన బిడ్డలుగా జీవించటానికి విశ్వసనీయత కలిగిన వారుగా ఉండటానికి దేవుడు కలిగించిన ఆంతరిక ప్రేరణ దేవుడు కలిగించిన విశ్వాసం ఆయన మీకు అనుగ్రహించిన ప్రసన్నతని బట్టి ఆత్మదేవా థ్యాంక్ యూ. నేను అయోగ్యుడును నేను పాపాత్ముడును దేవా, అయినప్పటికీ నీ కరుణ నీ కృప నీ ప్రేమ ఎంతో గొప్పది దేవా థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మవేన ఏడవ నాడు ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఈ మంచి తరుణాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రము. ఆత్మదేవా నీకు విరుద్ధంగా ఎప్పుడు ఎన్నడూ పాపం చేయకుండా నిన్ను అంటిపెట్టుకుని జీవించుదని మాట ఇస్తున్నాను ఆత్మదేవా. జ్ఞానస్నానం ద్వారా నాకు ఇచ్చిన వరములను మరొకసారి ఉత్తేజపరచండి ఆత్మదేవా, ఆత్మ ప్రత్యక్షత నాకు అనుగ్రహించండి ఆత్మదేవా అని ప్రార్థించు. మనం పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాము. ఒక్క నిమిషము రెండు చేతులు జోడించి ప్రభు సన్నిధిలో మనము ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. శరములు ఉంచి ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వే అర్పించుకో. పరిశుద్ధాత్మ ముద్ర నీపై ఆయన వేస్తాడు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపాడునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ నవేన ఏడవ రోజు మీ అందరి విన్నపాల కోసము ఈనాడు మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన
కుటుంబ సభ్యులు, థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కే మేరీ అండ్ తేజ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై గ్యాదర్ మేరీ ప్రకాష్ అండ్ ఫ్యామిలీ, స్పెషల్ బ్లెస్సింగ్స్ అండ్ అనాయింటింగ్ అపాన్ ది ఎన్ఎస్టి మెంబర్స్ ఆఫర్డ్ బై గ్యాదర్ మేరీ ప్రకాష్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ది బ్లెస్సింగ్స్ అపాన్ తుమ్మ బాల ధీరజ్ రెడ్డి ఆఫర్డ్ బై మదర్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ పోతిరెడ్డి దివ్య అండ్ సతీష్ ఆఫర్డ్ బై మదర్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ టు అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ బోయపాటి వినోద్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఆఫర్డ్ బై జసీంతా, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోయపాటి రాయపు రెడ్డి చిన్నమ్మ ఆఫర్డ్ బై బోయపాటి వినోద్ రెడ్డి, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గోలమారి రాయపు రెడ్డి కార్లీనమ్మ ఆఫర్డ్ బై డాటర్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద వెడ్డింగ్ యానివర్సరీ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫర్డ్ బై టి వందనం రాజు అండ్ టి నిర్మలారాణి, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫర్డ్ బై జ్యోతి, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్, ఫర్ గుడ్ స్టడీస్ ఆఫ్ రోహిత్ అండ్ బాల రాహుల్ ఆఫర్డ్ బై Nari Shetty Sundar Raj, for the Holy Spirit blessings upon the family and bright future of the children offered by Shalini and Babul Reddy, Sameeksha and Sahani, Thanksgiving Mass for good result in the B.Ed exam offered by Saubhagyavati and blessings upon the family. Family blessings and God's grace upon the family through the intercession of Mother Mary offered by Vadranam Nagaraju and family. For the departed soul of Erva Mary and Shyamala Sudeep Reddy and soul the court issues offered by Erva Maria Sundari. For good health and protection from COVID-19 offered by Josephine. Thanksgiving and peace in the family for good health and bright future of the children offered by Gayathri Jaya and family. For the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam. For good health of Rupesh offered by a well-wisher. For the good health of Justine Amma offered by Gayathri Inna Reddy and Lucy Rani. Thanksgiving Mass to Mother Mary offered by Desari Balajoji and Mary Ann and family. For the good health of Prasanna Kumar offered by family members. Bright future of Bala Praneet Joseph Pranay offered by Linga Reddy, Fatima Reddy and Vijay Mary. For the good health of Pramila and complete deliverance from the evil offered by Anupriya. For the departed soul of Pamu Chinnamma offered by Kondalram Rosalina. Thanksgiving Mass and blessings of Mother Mary offered by Gadari Deepa and Srinivasan family, Karne Pradeep and Pravalika and family. Thanksgiving Mass for Richie for his successful completion of the MBBS and received a job in, and blessings upon the family offered by Y. Rajesh and Manikumari. For the departed soul of Gella Shantamma offered by Gella Mary Santi. Thanksgiving and good health of the blessings upon the family and special intentions offered by Podu Reddy, Prakash Reddy and Regina. For the departed soul of Y. Sridhar offered by Y. Shailaja and Joseph Ajay. For good health of the body and mind and spirit and special blessings upon one person offered by a family member. For the special blessings and anointing offered by Mary Pavani. For the gift of a child and to offer that child to the Catholic Church as a priest and salvation of the family offered by Doolam, Manjula and Srinivas. Thanksgiving and good marriage proposals for Kiran and Kirtana offered by Kudumula Joju Reddy and Sliva Rani. For good health and healing from all inner wounds for Joseph Mahindra and filling with the Holy Spirit offered by family members. Thanksgiving Mass for good health and the special intentions of the family offered by Ankit Reddy, Rajesh Shrekar Reddy, Joseph Mary, Ambati Shaurilu, Varun Reddy and Pranusha. Thanksgiving Mass and the special intentions of the family offered by Allam Raipur Reddy and Jyoti.
for God's blessings and deliverance from all evil and God's presence upon them. Shohan Reddy, Anthony Mary, Bhaskar Reddy and Meghana, for good health of Nimmakayala Arun Kumar Reddy of Dubai, Nimmakayala Joseph Reddy and Sudhir, for good job of Edna Sampita Reddy of Dubai, E. Anthony Reddy, Sunita and Sankit Reddy, for special intentions of one person and a complete deliverance from all sin and curses and departed soul for the family members offered by a family member, for the departed soul of Vatti Lourdes Reddy offered by Vatti Lourdes Mary, thanksgiving and peace in the family and good health and special intentions offered by Marineni Chinnarao and Vijayarani, thanksgiving mass for good health of Maria Jocelyn Jyoti and birthday blessings upon her offered by Arul Christie Benedict and family, thanksgiving mass to the Holy Trinity for good health of the family and peace in the world offered by Arul Christie Benedict, for good health and wealth and prosperity in business offered by Golamari Joseph Reddy and family, thanksgiving and peace in the family and good health of Narishetti Balraju, Bhagya Shauramma, Joseph Maria, Anil, Anita Rani, Meta Amulya, Divya, Shailaja, offered by family members. Thanksgiving and blessings upon the family, bright future of the children, offered by Joseph, Jyoti and family. For blessings of the Holy Spirit upon Vaishav Reddy, Vai Maria, Nakshatram, Vyas Reddy, Vai Maunika, Vai Kirtiksha, offered by Yerwa family. Thanksgiving Master Divine Mercy Lord, offered by Komma Reddy, Jetrudan family. Thanksgiving Master Divine Mercy Lord, offered by Maheshwar Gaud and family. Thanksgiving Master Divine Mercy Lord, offered by G.S. Reddy and family. For the departed soul of the family members, offered by Jean Stephenson. Thanksgiving and for the special intentions and to get good marriage proposals for Soumya, offered by P. Jnana Prakash and family. Priya Sahodari Sahodalara, Meeru Pettinchina ఈ పరిశుద్ధ బలిపూజ ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ ఈ పరిశుద్ధ బలిపూజలో మనం కానుకగా అర్పిస్తున్నాం. విశ్వాసముతో ఈ నవీన 7వ రోజు ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్న మీ అందరి ఉద్దేశ లక్ష్యాలను మనసులో తలంచుకోండి. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. మన హృదయ రహస్యములన్నీ విరిగి ఉన్న భగవంతుడికి ఏది కూడా మరువగాడు. అందువలన ఆ కరుణామయుడు మీ అందరి కుటుంబాలను దీవించాలని, పిల్లలని ఆశీర్వదించాలని, మీ సంసార కుటుంబ జీవితాన్ని నమ్మదగిన విశ్వసనీయత కలిగిన బిడ్డలుగా జీవించాలని ఈ బలిని మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. తెలుసో తెలియక మనము చేసిన పాపములను, నిర్లక్ష్యమును, నమ్మక ద్రోహమును, అవిశ్వాసమును ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని
బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను కన్నికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. దయామయులకు ఓ సర్వేశ్వర, నీ బిడ్డలకు నీ పరిశుద్ధాత్మ కృప అనుగ్రహమును ప్రసాదించండి. ఇందుమూలమున మీ బిడ్డలు ఆత్మలో ఏకమై భక్తియందును హృదయపూర్వకంగా స్థిరపడి మీకు సాక్షిగా ఈ ప్రపంచములో జీవింతురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తల కార్యములు 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 30వ వచనము మరియు 23వ అధ్యాయము 6 నుండి 11 వరకు. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకోవాలనని తలచి ఆ సైనాధిపతి మరుసటి రోజు పౌలు సంఖ్యలు తీసివేయించి ప్రధానార్చకులను విచారణ సభను సమావేశము కావాలనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలవబెట్టెను. ఆ సభలో వారిలో కొందరు సదుకేయులని మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము. అందువలననే నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సదుకయులు కలహించు కొనసాగిరి. ఆ సభ రెండు పక్షములుగా చీలిపోయెను. ఏలైనా సదుకయులు మృతుల పునరుద్ధానము లేదని, దేవదూత గాని ఆత్మ గాని లేదని చెప్పుదురు. కానీ పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనవి, పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి ఈ మనుషునిలో మాకు ఏమీ దోషము కనిపించుటలేదు, బహుశా ఆత్మగాని దేవదూత గాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రముగా కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చేసి వేయుదరేమో అని సైనాధిపతి భయపడి తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలవబడి, ధైర్యముగా ఉండుము, ఇచట యెరూషలేములో నన్ను గూంచి సాక్ష్యమిచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 20 నుండి 26 వరకు. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించే వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒక్కరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి,
నేను నీ యందును నీవు నా యందును ఉండినట్లు వారిని మన యందు ఉండనిము. నీవు నన్ను పంపితిని అని లోకము విశ్వసించుటకు వారు ఒక్కరును ఐక్యమై ఉండనిము. మనవలే వారును ఒక్కరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితిననియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించుదననియు లోకము తెలుసుకునుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకై నేను ఉండు స్థలముననే వారును ఉండవలయనని కోరుచు ఉన్నాను. ఏలైనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడైన తండ్రి, లోకము నన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితిని అని వారు ఎదుగురుదురు. నీవు నాయందును నీవు నాయందు కనబరచిన ప్రేమ వారి యందును ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును నీవు వారికి తెలియచేసినవి ఇక ముందును తెలియచేసదను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయంలో మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉదేశ లక్ష్యాలు మీ ప్రార్థనలన్నీ మనసులో తలంచుకుంటూ ఇక్కడ కానుకగా అర్పించండి. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాదా నా జీవనాదా, శ్రీ యేసునాదా నా జీవనాదా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల బిదైన సర్వేశ్వరునికి అంగీకారమైన ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. ప్రియులారా, చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. మీరు అందరూ మనస్సులో మీ హృదయములో ఉన్నటువంటి కోరికలు, మీ ప్రార్థనలు, మీ అవసరాలు, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి భోజ ఉదేశ లక్ష్యాలు అన్నిటినీ ఈ బలిలో అప్పద్రాక్షరసములతో పాటు మనం కానుకగా అర్పిస్తున్నాం. అలాగే మీ ప్రార్థన సహాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు. నీకు రక్త సంబంధికులు, నీ కుటుంబ సభ్యులు మీతో విశ్వసనీయత కలిగి ఉండాలని, నమ్మకత్వం కలిగి ఉండాలని నీవు కోరుకుంటూ ఉన్నావు. వారందరినీ కూడా కానుకగా అర్పించండి బిడ్డలారా. పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించు ఆ ఫలము, విశ్వసనీయత, నమ్మకత్వం ఈ బలిలో పాల్గొంటున్న వారందరి పొందుకొందు కావాలని. ఈ నవేన 7వ రోజు ప్రత్యక్షమైనటువంటి ఆత్మ ప్రసన్నత మీ ఇంట్లో, మీ హృదయములో మీరు అనుభవించాలని, పాపము అడ్డగోడగులుగా రాకుండా
వాటన్నిటిని తొలగించాలని విశ్వాసముతో ప్రార్థన చేయండి. అలాగే కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారందరినీ, చికిత్స పొందుతున్న వారిని, రాష్ట్ర దేశ నేతలను, వైద్య సిబ్బందులను అందరినీ ప్రభు కర్పించుకుందాం. అలాగే నార్త్ నుండి నార్త్ ఈస్ట్ నుంచి ఎంతోమంది లేబరర్స్ ఎన్ని శ్రమలు కష్టాలకి గురి అయి ఆకలి దప్పికతో ఈ ఎంటలో మాడిపోతూ చచ్చిపోతూ నడిచి నడిచి కాళ్ళు గాయాలు రక్తం కారినటువంటి పాదాలతో ఆకలి దప్పికతో వారి గ్రామానికి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా వారందరినీ కూడా ఇబ్బందిలో జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రార్థిద్దాం. ఈ డివైన్ మర్సీ సెంటర్ని ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయటానికి ఎవరెవరైతే సహాయం అందిస్తూ ఉన్నారో, పాటలు పాడుతున్నారో, కీబోర్డు వాయిస్తూ ఉన్నారో, కెమెరా షూటింగ్ చేస్తూ ఉన్నారో, దీనికోసం స్పాన్సర్స్ చేస్తూ ఉన్నారో, అలాగే టీం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, పరిశుద్ధ బలిపూజ పెట్టించి ఉన్నారో, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందిస్తూ ఉన్నారు వారందరినీ కూడా ఈ బలిలో కానుకగా అర్పిస్తాం. దేవుడు వారందరికీ తగిన ప్రతిఫలం ఇచ్చి వారి కుటుంబాన్ని కాపాడి దీవించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోట మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మా క్రీస్తు స్వామి మహిమాయుధ రాజు పాప మరణముల విజేత దూతల బృందమునకు ఆనందోత్సములు కలిగించుచు స్వర్గ అత్యున్నతమైన భాగమునకు మా ఆరోహణమాయను. ఆయనయే దేవుని మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాదిరాజు, మా దీనస్థితిని ఎడబాయక, మా నాథుడును మాకు మా మూలాధారమైనటువంటి ఆయన, తాను చేరిన స్థలమునకు ఆయన శరీర భాగస్థులు మమ్మల్ని కూడా చేరగలిగినట్లు నమ్మకము కలిగించును. ఆ కారణమున పాస్కానద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా నిన్ను స్తుతించుచున్నది. సకల దూతల బృందముతో ఏకమై నిన్ను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా. పరిశుద్ధాత్మ ప్రసన్నత కోసం ప్రత్యేకంగా గురువులు ప్రార్థిస్తూ ఉండగా ఈ మాసులు వాళ్ళకుండా నువ్వు వేరే ఏది కూడా కోరకుండా అడగకుండా కేవలం ఆత్మ ఫలము కోరుకోండి, నీకు కావలసిన ఆత్మ వరమును కోరుకోండి. తన బిడ్డలకి మంచి వస్తువులు ఇచ్చుట ఆయనకి తెలుసు. పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువును యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావము వలన సమస్తమును నూతని గురించి చిత్తగించిదిరి. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుకొనుచున్నాము. విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రల్చి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుఖయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమక్షమున మోకరించి పరిశుద్ధాత్మ నొవేన 7వ రోజు ఈ బలిని అర్పించటానికి మమ్మల్ని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ శరీరక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి విశ్వాసవరమును విశ్వసనీయత అనే ఫలమును అనుగ్రహించమని ప్రతిమాలకొనుచున్నాం. ఓ ప్రభు, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్స్ జగద్గురువును, తుమ్మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠగణ్యులను, మీ సేవకులు, సేవకులందరినీ ఆత్మయందు బలపరిచి సాక్షిగా నిలబెట్టండి. ఉత్థాన మగదుమను అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మాకంటే ముందుగా మరణించిన మా పూర్వీకులు, బంధువుల, కుటుంబ సభ్యుల అందరి ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. కరోనా మహమ్మారి వల్ల చనిపోయిన లక్షలాది మంది ఆత్మలపై కరుణించి ఉద్ధరిని స్థలము నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ అట్టే సౌభాగ్యమునకు వారసులుగా ప్రతి ఆత్మ చేరునుగా కాని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియమాతతోను, ఆమె భర్త ఇప్పుడు యోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. నిశ్శబ్దంగా మీ మనస్సులో ఉన్న కోరికలను, మీ ప్రార్థనలను, నివేదనములు ఈ అతి ముఖ్యమైన తరుణములో ఆ భగవంతుని బంగారు చేతికి సమర్పించండి.
ఈ మా ప్రార్థనలన్నిటినీ మన ఆదరణీయ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి తండ్రి దేవుని విశ్వాసముతో వాగ్దానం నెరవేర్చువాడని నమ్మదగిన దేవుడవని నమ్మకముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మను రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిము. మీ దయానుగ్రహం వలన మమ్మల్ని ఈ బిడ్డలని అవనమ్మకమును అవిశ్వాసము నుండి సైతాను కలిగించు అన్ని పాపపు ఆలోచన నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ ఆగమన నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నానువని మీ అప్పవసతి వచ్చిన ప్రభువుని యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము కటాక్షము. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో వాగ్దానమైన పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి వరాలను ఫలమును క్రమరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు నాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరుణే స్వయము గారుదించి మమతలు విరజిల్లే అమృత రస విందు. మంజుల శ్రీకరుణే స్వయము గారుదించి మమతలు విరజిల్లే అమృత రసవిందు. ఆరగించరండి స్వీకరించరండి, ఆరగించరండి స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు.
ప్రార్థించుదము. ప్రభువా, పరిశుద్ధాత్మవేన ఏడవ రోజు నీ సన్నిధిలో నీ వాక్కును ఆలకించటానికి, ఆరాధనలో పాల్గొనటానికి, పరిశుద్ధ బలి అర్పించటానికి మాకు మరొక అవకాశం ఇచ్చావయ్యా. స్తోత్రం. మేము నిర్వహించిన ఈ కార్యమేకు స్వీకార్యమగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆశలతోనూ ఆకలిదప్పికతోనూ ఈ పవిత్ర కార్యములో పాల్గొంటున్న ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్డలని, వారి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకొని ఒక్కొక్కరి అవసరాన్ని బట్టి, అర్హతని బట్టి దీవెనలతో నింపండి దేవా. నూతన గ్రహించబడిన హృదయముతోనూ, అభిషేకించబడినటువంటి ఆత్మతోనూ ఈ బిడ్డలకు సాక్షిగా జీవింతురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి ఫలములతోనూ వరములతోనూ నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఆన్లైన్ లో ఈ ఆధ్యాత్మిక పోరిక కార్యక్రమాన్ని ఒకసారి లాక్డౌన్ అయిపోతే చర్చిలలో పరిశుద్ధ బలిభోజ అర్పించటానికి, మీకు గుడికి వెళ్ళి మాసులు పాల్గొనడానికి అవకాశం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ప్రోగ్రాము నేను ఆపేయాలని అనుకుంటున్నాను. మీరు చాలామంది ఆపవద్దు స్వామి, కంటిన్యూ చేయండి అడుగుతూ ఉన్నారు, కానీ ఇప్పుడైతే ఆ ఆలోచన నాకు లేదు. ఒకవేళ భవిష్యత్తులో దేవుని ఆత్మ నాకు ఎలాంటి ప్రేరణ ఇస్తాడో నాకు తెలియదు. ఇప్పుడైతే నా ప్లాన్ ఏంటంటే చర్చిలకి మాసలు పర్మిషన్ వచ్చినప్పుడు ఇది ఆపేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆన్లైన్లో మాసు అటెండ్ అయ్యి ఇంట్లో కూర్చోవటం కరెక్ట్ కాదు. మీరు చర్చికి వెళ్ళి ప్రత్యక్షంగా మీరు మాసలో పాల్గొవటం, యేసుక్రీస్తు దివ్య ప్రసాద శరీరం రక్తము స్వీకరించటమే యాక్చువల్ పరిశుద్ధ బలి పూజ. అది లేకపోతే విరివిళ్ళారా, టీవీలో బిర్యానీ చూసి కూర్చున్నట్లే. బిర్యానీ మంచిగా మీకు టీవీలో కనిపిస్తాయి, మంచి అడ్వర్టైజ్మెంట్, మ్యాగీలు బిర్యానీలు అన్ని కనిపిస్తాయి. నోట్లో నీళ్లు కారతా కానీ మీ లోపలికి ఏం పోదు. అలాగే దివ్య ప్రసాదం అనేది లాక్డౌన్లో చర్చిలో పర్మిషన్ లేదు కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాం. కానీ పర్మిషన్ వచ్చినప్పుడు మీరు గుడికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మీరు ఉండాలి, మాసలో పాల్గొవాలి, దివ్య ప్రసాదం స్వీకరించాలి. అదే వాస్తవమైనటువంటి దివ్య ప్రసాద పరిశుద్ధ బలి పూజ. అప్పటి వరకు మేము మీకోసం పరిశుద్ధ బలి పూజ అర్పిస్తాను, మీ విన్నపాల కోసం ప్రార్థన చేస్తాను, వాక్ ద్వారా మీ విశ్వాసం పడిపోకుండా బలపరుస్తాను, నడిపిస్తాను. విడలారా, ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయాలని, మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ నంబర్లు మీరు సంబోధించండి, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.
శుభమును కూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు శుభములు కూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు మధురమిని ప్రేమ ఎడబాయని నీ కరుణ ఎడబాయని నీ కరుణ జననీవో మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మాతోడుగా నిలువుమమ్మా మాతోడుగా నిలువుమమ్మా మాతోడుగా నిలువుమమ్మా